ఓకే నేను రికార్డింగ్ స్టార్ట్ చేశాను ఓకే ఆ రైట్ బ్లెస్ ఆ సునీల తల్లి ప్రైజ్ లార్డ్ అమ్మా నీరజ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అంత ప్రైజ్ లార్డ్ ఓకే బ్లెస్ ఓకే ఓకే పిల్లలు సునీలక్క ప్రైజ్ లార్డ్ సునీలక్క అరే బ్లెస్ యాక్చువల్లీ నీ వాయిస్ నాకు కట్ అవుతుందిరా సునీల నీ నీ నీవు అందరి వాయిస్ నీకు కట్ అవుతుంటాయి ఎందుకంటే నీది క్లారిటీ లేదు నీ ఆడియో ఏదో నీ ఇయర్ ఫోన్స్ మార్చుకోమ్మా ఇయర్ ఫోన్స్ మార్చుకో అంటే అందరికి క్లియర్ గా ఉంటాయి నీకే క్లియర్ గా ఉండట్లేదు ఆహా ఓకే అంకుల్ ఇప్పుడు బానే ఉంది అంకుల్ మళ్ళీ అంటే అంతే ఇయర్ ఫోన్స్ కదులుతుంటే ఏదో అవుతుంది అది ఇయర్ ఫోన్స్ మధ్యలో కట్ అయినట్టు ఉంది అది మార్చేసాయి మార్చేసి వేరే ఫోన్స్ పెట్టుకో యాక్చువల్లీ ఇది బ్లూటూత్ అంకుల్ అయితే బ్లూటూత్ క్లారిటీ ఉండదు డైరెక్ట్ వైర్ తో ఓకే నా డైరెక్ట్ గా వైర్ తో పెట్టుకోమా బ్లూటూత్ వాడకు అంటే నాది స్పీకర్ ప్రాబ్లం అంకుల్ వైర్ తో పెట్టుంటే అసలు కనెక్ట్ అవడం లేదు అన్నమాట అందుకనే ఇది ప్రిఫర్ చేస్తున్నాను అంకుల్ అంటే బ్లూటూత్ ని క్లారిటీ ఉండదు నువ్వు చాలా కష్టపడి వింటున్నావు ఆహా ఓకే నా ఒక మూలకు చూస్తూ వింటున్నా ఓకే అమ్మా రైట్ అమ్మా హలో పాడదాం ఒకసారి నేను అందరిని అన్మ్యూట్ చేస్తున్నాను ఒకసారి అందరం కలిసి పాడదాం సరేనా స్లోగా పాడండి గట్టిగా పాడండి స్లోగా పాడదాం అందరం కలిసి ఓకేనా పిల్లలు ఓకే ఒకసారి నేను అన్మ్యూట్ చేస్తున్నాను అందరిని వచ్చి కదా అందరికి సాంగ్ ఓకే రండి కలిసి పాడదాం అందరం ఆహారం హల్లెలూయా వెరీ గుడ్ వెరీ గుడ్ పిల్లలు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మీకు మీరే వెరీ గుడ్ పిల్లలు అయితే అందరికి వచ్చింది అన్నమాట ఈ సాంగ్ ఓకే కదా అయితే మీరు ఎప్పుడు లంచ్ చేసేటప్పుడు కానీ మీకు ఎప్పుడు గుర్తొచ్చిన లంచ్ చేసినప్పుడనే కాదు మీకు ఎప్పుడు గుర్తొచ్చినా ఈ సాంగ్ పాడండి ఓకేనా పిల్లలు ఓకే నేను మ్యూట్ చేసేస్తున్నాను సునీలక్క వెళ్ళిపోయినట్టున్నారు ఓకే పిల్లలు మనం ఒక్కొక్కరం ఒక్కొక్కరం ప్రేయర్ చేద్దామా చిన్న చిన్నగా మనమే ఉన్నాం కాబట్టి ప్రేయర్ చేద్దామా నేను స్పాట్ లైట్ పెట్టి అన్మ్యూట్ చేస్తుంటాను ఒక్కొక్కరు ప్రేయర్ చేయండి ఫస్ట్ బ్యూలా ప్రేయర్ చేయి తల్లి కరోనా వైరస్ రాకుండా మీరు ఇక్కడ కష్టపడాలి నీకే వందనాలు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు నీకే వందనాలు ఇప్పుడు మేము సర్దీస్ కూడా పెట్టుకుంటున్నాం మీరే మాత్రం ఉందంటే మీరు మీ చెప్పని చోట్ల ప్రతి అప్పాలు ప్రతి యాక్షన్ సాంగ్ చేసినప్పుడు మాకు వచ్చి ఇలాగ లెసన్స్ బాగా ఇలాగా పిల్లలందరినీ ఆశీర్వదించాలి చేసినామని అడుగుతున్నాను ఆమే ఓకే పిల్లలు వెరీ గుడ్ నెక్స్ట్ జాయింట్ లిల్లీ ఎవరి కాష్ కాపాడినందుకు వందనాలు డాక్టర్స్ వాళ్ళు మంచి ఆరోగ్యం ఇవ్వడానికి సహాయం వరల్డ్ పాలిటీ అని దీవించండి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళు పోలీసులు దీవించండి వాళ్ళకి ఏ తెగులు మీరు కూరాలని సమీపించుకొని చెప్పేసి వాళ్ళకి కరోనా వైరస్ రాకుండా మీరు సహాయం దయచేయండి డాక్టర్ని దీవించండి వాళ్ళకి కూడా కరోనా వైరస్ అంటకుండా మీ సహాయం తెచ్చండి ఈ చిన్న ప్రాజెక్ట్ మీ పాసం తెచ్చుకోండి మీ స్థానంలో చూసుకున్నాను తండ్రి ఆమే ఎవరు కాల్చడానికి వందనాలు వేసా డాక్టర్స్ ఎంతో కష్టపడుతున్నారు వేసా వాళ్ళని దీవించండి వాళ్ళు కరోనా వైరస్ అంటకుండా సహాయం తెచ్చండి పోలీసులు రోడ్ మీద
నా చిన్న ప్రేయర్ చేయండి, చిన్న చిన్న ప్రేయర్ చేయండి, చేస్తారా? రూత్ అండ్ జోసఫ్, మా అది టెక్నికల్ ప్రాబ్లం ఉంది, వాళ్ళ డాడీ వచ్చాక రీప్లే నేమ్ మార్చుతారు. లేదక్క, నేను మార్చేస్తాను అక్క, నేను మార్చేస్తారమ్మా. రూత్ అండ్ జోసఫ్, గుర్తుంది అక్క పేరు, గుర్తుండి పోయే పిల్లలవి, నేను మార్చేస్తాను. సరే, చిన్న ప్రేయర్ చేస్తారా? మా చేసిందమ్మా. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, Priscilla and Persis. కావాలా మ్యూట్ చేయలేదు హలో కరోనా వైరస్. Please heal them, Lord, and protect us while we are in Sunday school. We should be open unto you, Master. In Jesus' most precious name, ask you, Master. Amen. Amen. Okay. 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 Thank you, Tali. Thank you so much. Nada, Nuvu? Persis, ah? Ah. Chinna prayer, Chai, Tali. Chinna prayer. Chinna prayer. అన్మ్యూట్ అయ్యారు అక్క. ఇప్పుడు చేయను, కరోనా వైరస్ రావద్దేశయ్యామంలో యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకేనా? యేసునామంలో అని వాడాలి. సరేనా తల్లి? యేసునామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఓకే ఓకే నాన్న. నెక్స్ట్ సోనిక అండ్ జయంత్. Protect the police who are serving us. Please protect elders who are very sick. Please protect who are serving us. Please protect the coronavirus people. In the name of God, thank you. Amen. In the name of Lord, we pray. Amen. Okay. Next, Jane. Please protect our police who are saving us. Please protect
elders who all helped me in who was suffering from sick, protect them. Thank you, Amen. In Jesus' name we pray, Amen. Okay. Thank you, Nana. Okay. Vidyasagar in Mahima. Style in Milo, my video off chase, Saru. Okay, Vidyasagar in Mahima. Okay, Sanvi. Okay, Sanvi first. Chase, Nana. Sanvi, pray. Pray, chay, Nana. Pray, chay. Pray, chay. Chay, pray, chay. అన్నని కాపాడండి సియా, ఈ ప్రోగ్రామ్ లో ఉండండి, కరోనా వైరస్ వెళ్ళిపోయేలా చేయండి సియా, అందరినీ కాపాడండి సియా, సండే స్కూల్ అంకల్ని అందరినీ కాపాడండి సియా, పాస్టర్ అంకుల్ ని కాపాడండి సియా, వచ్చే వాళ్ళందరినీ కాపాడండి సియా, ఆమేన్. యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Thank you, Nana. Praise Lord. Okay. Next, Vidya, Chaili and Miloni. We don't have to say that. Chaili and Miloni, Vidya Sagar. Chain up. Chaili and Miloni, unmute yourself. Okay, chain up. Okay, Mati Rojic, thank you, Asya. Coronavirus is a prayer on the heels in the Asya. This is a school, Manchika, the architect of the Asya, and Manchika, the architect of the Asya. In Jesus' precious name, I pray, Amen. Okay, Amen. Okay, Pillalu. Thank you so much. Nana, style. Ever chase a style, yeah? Inkol chale ga, inkol chale ga. Apply chase a inko kulo. ఓకే థ్యాంక్ యూ పిల్లలు. ఓకే లాస్ట్ ఇంకా విద్యాసాగర్ అండ్ మహిమ అయ్యాక మనం నెక్స్ట్ మనం ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాము. ఓకేనా విద్యాసాగర్ అండ్ మహిమ ప్రేయర్ చేయండి. ఓకే మహిమ తల్లి చిన్న ప్రేయర్ చేయండి. సరే చేతులు జోడించి నేను చెప్తా చేద్దుగా. చేతులు జోడించి నేను చెప్తా చేద్దు కానీ నేను చెప్తా చెయ్యి నేను చెప్తానా వెనకాల చెప్తు కానీ ఓకేనా. ఏసయ్యా ఈరోజు మీరు మాకు ఇచ్చారు చాలా థ్యాంక్స్ ఏసయ్యా. ఈ రోజు అంతట్లోనూ మీరు మాకు హెల్ప్ చేయండి. నా చిన్ని ప్రార్థనను వినండేసయ్యా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే చెప్పరా
ప్రైజ్ ల్యాండ్ ఇమ్మా ఆంటీ నా ప్రైజ్ ల్యాండ్ ఇమ్మాక ప్రైజ్ లార్డ్ పిల్లలు నా వాయిస్ వినిపిస్తుందండి మీకు ప్రైజ్ లార్డ్ ఓకే వెరీ గుడ్ సుహానా సుజాయన్ ప్రైజ్ లార్డ్ యులా ప్రైజ్ లార్డ్ రూత్ అండ్ దోస్ ప్రైజ్ లార్డ్ కైలీ మెలానీ ప్రైజ్ లార్డ్ నాన్వి ప్రైజ్ లార్డ్ అక్క పేర్లు చదువుతున్నారు కదా కొంతమంది చదవలేకపోతున్నారు ఎందుకో తెలుసా మీరు రీనేమ్ చేయలేరు పిల్లలు అందుకనే అక్క చదవలేకపోతున్నారు మీరు రీనేమ్ చేస్తే అక్క అందరి నేమ్స్ చదవగలుగుతారు ఓకేనా మీరు రీనేమ్ చేసుకోవాలి తల్లి ఒకవేళ రాదు అక్క అంటే నేనే చేసేస్తాను ఓకేనా సరే ఓకే పిల్లలు అందరూ టిఫిన్ చేశారా మీరు మీ తమ్ముకు చూపించండి వెరీ వెరీ గుడ్ ఓకేనా చాలా మంచి పిల్లలు అందరూ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏం తిన్నారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆమ్లెట్ తిన్నారా మీకు ఎంతమందికి ఆమ్లెట్ ఇష్టం చెప్పండి నాకు ఇష్టం ఆమ్లెట్ ఇంకెంతమందికి ఇష్టం వెరీ గుడ్ చాలా మందికి ఆమ్లెట్ ఇష్టం ఇంకా క్యారెట్ ఎవరికి ఇష్టం చెప్పండి క్యారెట్ క్యారెట్ ఎవరికి ఇష్టం లేదా ఉన్నారు కొంతమంది ఉన్నారు వెరీ గుడ్ క్యారెట్ ఇష్టం ఉన్నారు కూడా ఉన్నారు కొంతమంది ఇంకా జీడిపప్పు ఎవరికి ఇష్టం నిమ్మి బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం అంట మీలో ఎంత మందికి ఇష్టం నాకు కూడా బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా చాలా ఇష్టం వెరీ వెరీ గుడ్ పిల్లలు మీరు నమ్ముతారా మనం వేసేని అడిగితే ఇవన్నీ ఇచ్చేస్తాడు మీరు నమ్ముతారా ఎంతమంది నమ్ముతారు నేను నమ్ముతున్నాను ఏసయా నాకు ఇవన్నీ ఇష్టం ఏసయా నాకు ఇవన్నీ కావాలేసే అని అడిగితే ఇచ్చేస్తారు ఏసే మనకి కదా వెరీ గుడ్ కాకపోతే మనం అడగాలి ఏసేని అడగాలంటే మనం ఏం చేయాలి ముందు ఏసే మనకి ఇవ్వాలి అంటే మనం ముందు ఏసేని అడగాలి అడగాలంటే ముందు ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి ప్రతిరోజు ప్రేయర్ చేయాలి అప్పుడే కదా మనం ఏసే మనం ఏదన్నా అడిగినా ఏసే మనకి ఇచ్చేస్తారని వెరీ గుడ్ ఓకేనా ఇంకా మీకు ఎవరు ఎంతమందికి నాకు ఇంకా నీకు ఇంకా బోల్డ్ ఫుడ్ ఐటమ్స్ గుర్తు వచ్చేస్తున్నాయి ఇంకా ఎంతమందికి కిస్మిస్ ఇష్టం చెప్పండి వెరీ గుడ్ కిస్మిస్ నాకు కూడా చాలా ఇష్టం కిస్మిస్ అంటే ఇంకా ఎంతమందికి స్పినాచ్ ఇష్టం తోటకూర ఇష్టం ఎంతమందికి ఇష్టం లేదా కొంతమందికి ఇష్టమా వెరీ గుడ్ క్యాబేజ్ ఎంతమందికి ఇష్టం అది కూడా కొంతమందికి ఇష్టం వెరీ గుడ్ అవును చికెన్ ఎంతమందికి ఇష్టం నాకు ఇష్టం చికెన్ నాకు చాలా ఇష్టం చికెన్ పొటాటో 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 వెరీ వెరీ గుడ్ పిల్లలు మీరు చాలా మంచి పిల్లలు మాక్సిమం అన్ని తింటున్నారు కదా నిమ్మక్క తీసారు అక్క మా పిల్లలు ఎంత మంచిలో వాళ్ళకి పొటాటో ఇష్టం క్యారెట్ కూడా తింటున్నారు అక్క లెసి చాలా బాగుంటుంది అక్క అయితే పిల్లలు అయితే మనం మేసేకి ప్రార్థన చేసుకొని ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేసుకుందాము ఓకేనా మనకి ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇచ్చేయాలంటే మనం ఏం చేయాలి ముందు ఏసైకి మనం రెగ్యులర్ గా బైబిల్ చదువుకుని దేవుళ్ళనే ఎదుగుతూ ఉంటే అప్పుడు మనం ఏసైని మనం ఏది అడిగినా ఇచ్చేస్తారు కదా సో ముందు మనం ఎలా దేవుళ్ళు ఎదగాలి అన్నది నేర్చుకోవడానికి కదా వచ్చాం ఇక్కడికి సో కాబట్టి మనం అందరం ఏం చేద్దామంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం కాబట్టి మీరు ఏం చేయాలి 1 2 3 అనగానే వన్ అనగానే నీల్ డౌన్ చేయండి 2 జాయిన్ యువర్ హ్యాండ్ చేతులు జోడించాలి 3 క్లోజ్ యువర్ ఐస్ పిల్లలు చాలా మంది మీ ప్లేస్ లో అలానే ఉన్నారు చాలా మంది నీల్ డౌన్ చేయలేదు పిల్లలు ఏసై మిమ్మల్ని చూస్తున్నారు మరి ఇప్పుడు అందరం కళ్ళు మూసుకున్నా ప్రే చేస్తున్నాం స్తోత్రం 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 మహాపరిశుద్ర మహాప్రభావం మీకు అన్నా స్తోత్రం తండ్రి నన్ను ఇంతవరకు తండ్రి కాచి కాపాడి ప్రభావం నాన్న మా అందరికి మంచి ఆరోగ్యాలు ఇచ్చే ప్రభావం మీకు అన్నా స్తోత్రం తండ్రి నేను ఈ రోజు తండ్రి నేను సండే స్కూల్కి రావడానికి తండ్రి ఇచ్చిన కృప్ బట్టి మీకు అన్నా స్తోత్రం తండ్రి నేను ఈ రోజు తండ్రి యాక్షన్ సౌండ్స్ లో తోడే అందని తండ్రి నేను మెసేజ్ చెప్తున్న వాళ్ళని తోడే అందని ప్రభావం గేమ్ లో తండ్రి నేను ప్రతి ఒక్క నేను ప్రోగ్రామ్ లో కూడా మీరే తోడే అంటారు అన్న ఉంచిన
ఆయన ప్రతిదీ ఆయన పిల్లలందరూ అర్థం చేసుకుని చక్కగా విని ఆయన దాని వారి హృదయాన్ని భద్రపరచుకోవడానికి తండ్రి మీరే సహాయం చేస్తారని నమ్ముతున్నాను. ఓల్డ్ టెస్టమెంట్ సాంగ్ ఒకసారి పాడదామా? ఓకే పిల్లలు, మనం ఓల్డ్ టెస్టమెంట్ సాంగ్ ఒకసారి పాడుకొని నెక్స్ట్ బోల్డ్ సాంగ్స్ ఇవాళ నేర్చుకోవడానికి ఎంత మంది రెడీగా ఉన్నారు తెలియదు తల్లి, ఫాస్ట్ గా. సో సాంగ్ నేర్చుకునే ముందు మనం ఏం చెప్పాలి? ఆల్ యూ రెడీ అనగానే మనం జీజస్, ఓకేనా? ఆర్ యూ రెడీ పిల్లలు? ఓకే వెరీ గుడ్ పిల్లలు. సో చాలా మంది ఆల్రెడీ వచ్చింది కదా, మనం రోజు పాట పాడుకుంటే అందరికి వచ్చేస్తుంది. ఓకేనా? నాతో పాటు పాడండి. ఆది కాండం నిర్గమ కాండం దేవీయ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. యెహోషువ న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు. యెహోషువ న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు. ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే. ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే. ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు. యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు. యెషయా యిర్మీయా విలాప వాక్యాలు ఎహెజ్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు పెద్ద ప్రవక్త గ్రంథాలు. యెషయా యిర్మీయా విలాప వాక్యాలు ఎహెజ్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు పెద్ద ప్రవక్త గ్రంథాలు. ఆది కాండం నిర్గమ కాండం వేదియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. హోషేయోవేలు ఆమోసు ఓ బధ్యయో నామిక నాహోము. హోషేయోవేలు ఆమోసు ముగిసాయి ప్రవక్త గ్రంథాలు చిన్న ప్రవక్త గ్రంథాలు. హబక్కు కుజపన్య హగ్గై జకర్యామలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు చిన్న ప్రవక్త గ్రంథాలు. ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. హల్లెలూయా. Hallelujah. Chilladana, very good. Okay, na?
అయితే యాక్చువల్లీ ఈసారి ఒకవేళ మనం యాక్షన్ సాంగ్ పాడుకోకపోతే మనం క్లాప్స్ కొడుతూ విందాం, ఓకేనా? అలాగే క్లాప్స్ కొడుతూ నేర్చుకుందాం. ఎంతమందికి వచ్చింది? సక్కం వచ్చిందక్క, మాకు 2 లైన్స్ వచ్చిందక్క, 1 లైన్ వచ్చిందక్క. ఎంతమందికి వచ్చింది? ఎన్ని లైన్స్ వచ్చినా పర్లేదు, వెరీ గుడ్, చాలా మందికి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకొక సాంగ్ నేర్చుకుందాం. ఏంటో చెప్పమంటారా? న్యూ టెస్టమెంట్ సాంగ్స్, ఓకేనా? బ్లెసీ బ్లెసీ పిల్లలు, ఓకే, ఓల్డ్ టెస్టమెంట్ సాంగ్ వచ్చింది కదా మీకు, అంటే ఇంకా నేర్చుకుంటున్నామా? కానీ నేర్చుకుందాం, ఇంకా రోజు మనం ఈ సాంగ్ పాడదాము. సో ఇంకా రాకపోతే పర్వాలేదు, ఏం పర్వాలేదు, మనం ఇంకా నేర్చుకుంటాము, ఓకేనా పిల్లలు? సరే, మరి మనం కొత్త నిబంధన సాంగ్ నిన్నటి నుంచే స్టార్ట్ చేసాం కదా, చాలా మంది ఇంకా వచ్చుండొచ్చు రాకపోండొచ్చు, మళ్ళీ మనం ఒకసారి రివైజ్ చేద్దాం, ఓకేనా పిల్లలు? ఓకేనా, సరే. అయితే సంతోషంగా క్లాప్స్ కొట్టారు. అయితే మీకు తెలుసు కదా కొత్త నిబంధన పేర్లు, సువార్తలు. ఫస్ట్ 4 సువార్తలు ఏంటండి? మత్తయి, నాతో పాటు చెప్పండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఇవన్నీ 4 సువార్తలు. నెక్స్ట్ అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథం అది, ఓకేనా? అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథం. ఈ ఫస్ట్ ఈ 5 పాడదాము, ఆ తర్వాత పౌలు పత్రికకి కలదాం, ఓకేనా పిల్లలు? సరే, సంతోషంగా అందరు క్లాప్స్ కొడుతూ, ఓకేనా? మత్తయి, మార్కు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, సువార్త గ్రంథాలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, సువార్త గ్రంథాలు. అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథం అది, అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథం అది. మత్తయి, మార్కు, తల అందు తక్క దిన, మత్తయి, మార్కు, తరికిట తరికిట, మత్తయి, మార్కు, తకిట తకిట తక, మత్తయి, మార్కు, లూకా, యోహాను, సువార్త గ్రంథాలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, సువార్త గ్రంథాలు, ఓకేనా? ఇది పల్లవి, ఓకేనా పిల్లలు? ఒకసారి మళ్ళీ అందరూ కలిసి పాడదాం, నాతో పాటు పాడండి కలిసి. ఇది అయ్యాక అప్పుడు మనం పౌరు పత్రికకి కలుద్దాం, ఓకేనా పిల్లలు? రండి అందరూ కలిసి నాతో సంతోషంగా, ఓకేనా? చప్పట్లు కొట్టు. మత్తయి, మార్కు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, సువార్త గ్రంథాలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, సువార్త గ్రంథాలు. అపోస్తలుల కార్యాలు గ్రంథం అది, అపోస్తలుల కార్యాలు. ఓకేనా పిల్లలు, వచ్చింది అది. దాని తర్వాత మనం పౌల్ పత్రిక వెళ్దాం. రోమా, రోమా, ఓకే చెప్తున్నారా? రోమా, కొరింది, గలతి, ఎఫెసి, ఫిలిప్పి. మళ్ళీ రోమా, కొరింది, గలతి, ఎఫెసి, ఫిలిప్పి. నెక్స్ట్ ఇటువైపు, ఓకేనా పిల్లలు? ఇది వచ్చాయా? ఇంకొకసారి అందరూ చెప్తున్నారు, మరొకసారి చెప్తాను నేను, ఓకే? చాలా మంది చెప్తున్నారు, ఇంకొకసారి. రోమా, కొరింది, గలతి, ఎఫెసి, ఫిలిప్పి. నెక్స్ట్ కొలసి, థెస్సలోనిక, తిమోతి, తీతు, ఫిలెమోను. మళ్ళీ ఈ 5 చెప్పండి. కొలసి, థెస్సలోనిక, తిమోతి, తీతు, ఫిలెమోను. లాస్ట్ది హెబ్రి, ఓకేనా? లాస్ట్ది హెబ్రి. టోటల్ గా 11 ఉంటాయి. మనం మళ్ళీ చెప్దాం ఒకసారి. రోమా, కొరింది, గలతి, ఎఫెసి, ఫిలిప్పి, కొలసి, థెస్సలోనిక, తిమోతి, తీతు, ఫిలెమోను. లాస్ట్ది హెబ్రి, ఓకేనా? ఒకసారి పాడతాను, ఒకసారి వినండి. అయిన తర్వాత మళ్ళీ మనం అందరం కలిసి పాడదాం, ఓకేనా? రోమా, కొరింది, గలతి, ఎఫెసి, ఫిలిప్పి, కొలసి, థెస్సలోనిక, తిమోతి, తీతు, ఫిలెమోను. రోమా, కొరింది, గలతి, ఎఫెసి, ఫిలిప్పి, కొలసి, థెస్సలోనిక, తిమోతి, తీతు, ఫిలెమోను. హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు, హెబ్రీతో ముగిసాయి. మత్తయి, మార్కు, తలాంగు తక్క దిన, మత్తయి, మార్కు, తరికిట తరికిట, మత్తయి, మార్కు, లూకా, యోహాను, సువార్త పత్రికలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, సువార్త పత్రికలు, ఓకే, సువార్త గ్రంథాలు, క్షమించారు, క్షమించారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, సువార్త గ్రంథాలు.
అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథమది అపోస్తలుల కార్యాలు చరిత్రమది. ఓకేనా పిల్లలు, నాకేమి రియాక్షన్స్ కన్ఫ్యూజ్ అర్థం అవ్వట్లేదు, అంత కన్ఫ్యూజ్. ఆ బ్లెస్సి కొంచెం వాయిస్ కట్ అయిపోతుంది. బ్లెస్సి అక్క అక్క వాయిస్ కట్ అయిపోతుంది, రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం రేపు. సరే అక్క, ఓకే అక్క, సరే. ఓకే పిల్లలు, మళ్ళీ మనం రేపు ఇంకొకసారి నేర్చుకుందాము. ఓకే, ఇప్పుడు మనం నిన్న ప్రేయర్ సాంగ్ నేర్చుకున్నాం కదా, ప్రార్థన చేద్దామా, ఆ సాంగ్ ఒకసారి చేద్దామా. ఓకే, మీ బైబిల్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే చక్కగా అందరూ మీ పొజిషన్స్ లోకి వెళ్ళిపోతే మనం ఒకసారి పిల్లలు రెడీయా? రెడీ అయితే ఒకసారి ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి. ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే పిల్లలు, ఒకసారి సాంగ్ ప్లే చేస్తాను, వినిపిస్తుందా లేదు? నానా అందరు నించోండి, మీ ప్లేసెస్ నుంచి ముందుకొచ్చి నించోండి, అందరు నించోండి. అందరు బ్లెస్సీ అక్కడ కూడా నించుంది కదా, అక్కడ నుంచి యాక్షన్ సాంగ్ చేస్తుంది కదా, మనం ఏసైనా ఆరాధించడానికి వచ్చాం కదా, అందరు నించాలి. యాక్టివ్ గా ఉండాలి, ఎంత యాక్టివ్ గా ఉండాలంటే అంత యాక్టివ్ గా ఉండాలి. వెరీ గుడ్, అందరు నించాలి. నించినారా? అది అది పిల్లలు, మంచి పిల్లలు, ఏసే పిల్లలు మీరు అందరు. అందుకనే వెంటనే వినేశారు మాట. ఇప్పుడు బ్లెస్సీ అక్క యాక్షన్ సాంగ్ చేసేసి అక్క పాటు మీరు చేసేయండి. ఓకేరా, స్టార్ట్ చేయండి. Let's start.
అలాగే మోకరించండి పిల్లలు, ప్రార్థన చేద్దాం. మళ్ళీ రేపు ఎల్లుండి అదే పాట నేర్చుకుంటాం కదా. అలాగే పిల్లలు అందరూ చాలా చాలా మంచి పిల్లలు. ఓకేనా పిల్లలు? అలా అదే విధంగా మీరు పిల్లలు, నా వాయిస్ వినిపిస్తున్నానా మీకు? వెరీ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. దేనికోసం చెప్పండి, ఎవరన్నా చెప్పగలరా మీ హోంవర్క్స్ ఎలా చేశారో చూడడానికి? మీ హోంవర్క్ చూపించడానికి మీరు రెడీగా ఉన్నారా? నేనైతే చూడడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఏసై పిల్లలు, మీకు చాలా గొప్ప టాలెంట్ ఇచ్చాడు పిల్లలు. నిజంగా అందరు ఎంత మంచిగా యాక్టివ్ గా హోంవర్క్ చేస్తున్నారు అంటే చాలా చాలా బాగా చేస్తున్నారు మీరు. అలాగే మీకు చెప్పాను గుర్తుందా, మీ బ్యాగ్స్ మీ దగ్గరే ఉంచుకోండి. మీ బ్యాగ్స్ లో మీ హోంవర్క్ డైలీ ఇప్పటివరకు చేసినవన్నీ ఓ బ్యాగ్ లో పెట్టమన్నాం కదా. ఈవేళ ఏదో ఒక టైంలో అది చెక్ చేసేస్తాం మేము. ఎప్పుడు చెక్ చేస్తామో చెప్పండి, పెద్ద సర్ప్రైజ్ గా సడన్ గా చెక్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో అందరు రెడీగా ఉన్నారా హోంవర్క్స్ చూపించడానికి? బ్లెస్ అక్క, నేను నిన్ని అక్క ఆంటీ. ఈ రోజు ఎవరు గెస్ట్ వచ్చారు వాళ్ళు వెళ్ళిపోతారు అంట, ఒకసారి వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత అందులోకి వెళ్ళిపోదాం సునీల. అవునా అక్క? ఏ మన కోసం నిమ్మి అక్క మళ్ళీ ఎవరినో తీసుకొచ్చారంట. ఎంతమంది రెడీగా ఉన్నారు? నేను రెడీగా ఉన్నాను. నిమ్మి అక్క చూపించండి అక్క, వాళ్ళని పిలిచేయండి అక్క. మాట్లాడదామా గెస్ట్ తో? మాట్లాడదామా పిల్లలు? రెడీయా? మరి హోంవర్క్ చేద్దామా ఫస్ట్ చూద్దామా అక్క? ముందు గెస్ట్ నే చూద్దాం అక్క. గెస్ట్ నే చూద్దామా? ఎవరు వచ్చారంటే పిల్లలు, మరి ఎవరి ప్లేస్ లో వాళ్ళు చక్కగా కూర్చోండి పిల్లలు. అండ్ మరి జోకర్ బాబాయ్, ఇంకా ఎవరెవరు వచ్చారు చెప్పండి. జోకర్ బాబాయ్ వచ్చారు, ఇంకా బఫున్ బాబాయ్ వచ్చారు, కౌ బాయ్ వచ్చారు, ఇంకా ఎవరు వచ్చారు? ఇంకా 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 చాలా చాలా మంది వచ్చారు కదా. ఈ రోజు మీ దగ్గరికి ఒకళ్ళు వచ్చారు పిల్లలు. వాళ్ళు ఎవరు చూసేద్దామా? కళ్ళు మూసుకోండి ఒకసారి మరి అందరు. మీకు చూపిస్తాను కళ్ళు మూసుకొని అందరు. అని వన్ టూ త్రీ అన్నప్పుడు కళ్ళు తెరవాలి అనేనా? అందరు కళ్ళు మూసుకోవాలి మరి ఒక్కసారి. నేను వన్ టూ త్రీ అని చెప్పిన మాత్రమే మీరు కలుతారా? కొంతమంది చూస్తారు అటు ఇటు చూస్తారు. అయితే గట్టి కళ్ళు మూసేసుకున్నాను అక్క, తెరపు పిలిచాను అక్క. ప్లస్ నేను త్రీ అన్నప్పుడు నువ్వు నో అన్నాయి, దానికి నువ్వు చేయాలి. అందరు కళ్ళు మూసుకోండి, రెడీ వన్. ఎవరు ఒకసారి చూపించండి. హలో, ఉన్నామక్క, రెడీగా ఉన్నాం, బాగా రెడీగా ఉన్నాం. ఈరోజు ఎవరు వచ్చారంటే మన దగ్గరికి చాలా వెయిట్ చేస్తారు అక్కడే. హలో సార్, చెక్ చేయడం కోసం వచ్చాను.
నేను ఇప్పుడే మీ సండే స్కూల్లో ఎవరెవరు ఎలా చేస్తున్నారో వర్క్స్ హోంవర్క్స్ అన్ని చెక్ చేయాలనుకుంటున్నాను. ఒక 5 మెంబర్స్ ని నేను సెలెక్ట్ చేస్తాను, వాళ్ళు చూపించండి వాళ్ళ బ్యాగ్ లో వాళ్ళు ఇప్పుడు దాకా జరిగిన లెసన్స్ అన్ని ఉన్నాయా లేదా హోంవర్క్. ఓకేనా పిల్లలు, మీరు ఎటు అటు ఇటు కదలకూడదు, మీ హోంవర్క్స్ అన్ని ఒక దగ్గరే ఉన్నారు, మీరు చేతులు కట్టుకొని నీట్ గా వినాలి. మీరు ఎంత డిసిప్లైన్ ఉంటున్నారో అన్ని చూస్తాను నేను. ఓకేనా, నేను మీ అందరిలో ఒక 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తాను, వాళ్ళు ఎవరిది బాగుందో చూద్దాం. అరే పిల్లలు రెడీగా ఉన్నారా? ఏం పర్లేదు, నాకు తెలిసి మీ పిల్లలందరూ చాలా మంచులు, వాళ్ళందరూ హోంవర్క్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. మరి వాళ్ళు మాత్రం లేచి నిలబడాలి. సరేనా, మరి సార్కి మీ పేర్లు తెలియదు కదా, అందుకని చెప్పినప్పుడు మీరు లేచి నిలబడాలి. సరేనా పిల్లలు, రండి సార్ రండి సార్, మా పిల్లలు సార్ కొంచెం మాట్లాడుతున్నారు. ఈ రోజు మా సండే స్కూల్ క్యాంప్ మాకు చాలా సందేశంగా, మా పిల్లలందరూ మిమ్మల్ని మిస్ చేయాలనుకుంటున్నారు. పిల్లలందరూ మిస్ చేయండి ఒకసారి, గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ కి. గుడ్ మార్నింగ్ సార్. మరి మీకు ఇచ్చేస్తున్నా ఈ సమయాన్ని, మీరు ఎవరినైనా పిల్లవచ్చు, ఏమైనా మీరు అడగచ్చు. దీంట్లో ఓకే, దీంట్లో సుహానా అండ్ సుజనా, సుజయ్ సుహానా అండ్ సుజయ్, మీ వర్క్స్ అని చూపించండి నాకు. మీరు నేర్చుకున్న పాటలు మీ బ్యాగ్ లో అన్ని ఉంటాయి అనుకుంటు కదా, మీ బ్యాగ్ ఏది? ఓకే, వావ్, వెరీ గుడ్, చాలా బాగా చేశారు, సూపర్. ఇంకా ఇంకా అన్ని హోంవర్క్స్ చెప్తేలా. ఓకే పిల్లలు, మీ ఇద్దరు కలిపి ఒక పాట పాడండి, ఇప్పుడు దాకా నేర్చుకున్నట్లు ఒక పాట. పిల్లలు లేచి నిలబడండి, సార్ వచ్చారు కదా, లేచి నిలబడి మనం పాట పాడాలి. ఒకసారి నుంచోండి ఇద్దరు, గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్, ఒకసారి నుంచోండి ఇద్దరు, నుంచోండి ఒక పాట పాడండి. పాట చెప్పండి వాళ్ళకి, ఆదికాండము నిర్గమకాండము అని చెప్పాలి పాట. ఓకే ఓకే పిల్లలు, ఆది కాండం నిర్గమ కాండం పాట పాడండి. ఓకే ప్లీజ్ అన్మ్యూట్. ఓకే బ్లెస్సి, వాళ్ళ వాళ్ళ వాయిస్ వింటట్లా ఆన్ పేజ్ గట్టిగా పాడండి నానా, గట్టిగా పాడండి. ఓకే వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్, చాలు చాలు, గాడ్ బ్లెస్ యూ పిల్లలు, సూపర్ పాడు, చాలా బాగుంది పిల్లలు. ఓకే పిల్లలు, ఇంకా ఇంకా నెక్స్ట్ ఎవరిని చూద్దాం అంటే, చెప్పండి అక్క మీరు ఒక పేరు. సార్ ఇష్టం అక్క, సార్ ఇష్టం ఎవరు? ఏంజలినా. ఓకే చెక్ చేయండి, ఏంజలినా ఎక్కడ? ఏంజలినా, వావ్, ఓకే స్పాట్లైట్ చేయండి ఏంజలినాని. సార్ మా పిల్లలు ఎప్పుడు అలర్ట్ గానే ఉంటారు సార్. నిజమా? వావ్ వెరీ గుడ్, ఓ సూపర్. నీ బ్యాగ్ ఏది? నీ బ్యాగ్, నీ బ్యాగ్ ఏది నాన్న? వావ్ వెరీ గుడ్, సూపర్ ఉంది, అంత అన్ని పెట్టుకుంటున్నావు ఆ రోజు. వావ్ కీటం చాలా బాగుంది, సూపర్ అసలు. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్, ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే ఇంకా ఇంకా నెక్స్ట్ ఎవరిది చూద్దాం? సునీల నువ్వు ఒక పేరు చెప్పు. గ్రీష్మాది చూద్దాం అంటీ.
మొయ్య రామకృష్ణ అని ఉంటది మరా చెమక్క మీ మైక్ ఆగిపోయింది విజయలక్ష్మి అని ఉంది అక్క విజయలక్ష్మి అని ఉంది విజయలక్ష్మి అని ఉందా హాయ్ పిల్లలు హౌ ఆర్ యు వావ్ వెరీ గుడ్ సూపర్ ఉంది పిల్లలు చాలా బాగుంది లెట్స్ వాట్ వాయిస్ వినిపించట్లా వావ్ ఒకసారి మీ మైక్ ని అన్మ్యూట్ చేసుకోండి పిల్లలు కిరీటం అసలు ఎంత బాగుందో తెలుసా నాకు ఇస్తా ఒకసారి పట్టుకోవడానికి వావ్ చాలా బాగుంది పిల్లలు వెరీ గుడ్ వావ్ చాలా కలర్ఫుల్ గా ఉంది అసలు చాలా బాగుంది పిల్లలు సూపర్ ఓకే ఓకే మీ బ్యాగ్ ఏది మీ బ్యాగ్ చూపించండి మీ బ్యాగ్ బ్యాగ్ లో పెట్టుకుంటున్నారా అన్ని Wow, very good, super, super. Okay, thank you, Pillalu. Thank you, thank you. Thank you very much. Okay. Okay, Pillalu. Wow, book chala bondi. Okay, thank you, thank you. Okay, next trip to Shyamla ko kit chepa bot naru. Shyamla. Sanvi. 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 Okay. శ్యామలక్క పేరు చెప్పారు వాళ్ళని స్పాట్ లైట్ చేయండి సాన్వి సాన్వి వెరీ గుడ్ నానా నీకు ఒక క్వశ్చన్ ఇప్పుడు దాకా నువ్వు నేర్చుకున్న లెసన్స్ లో ఒక మెమరీ వర్స్ చెప్పినానా ది ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ The angel of the Lord encamps around those who fear him and delivers them. Psalms 34 chapter 7th verse. Wow, very good, very good. Very good. Thank you, Nana. Okay, Piridu. Okay, Piridu. Ni bag edi, ni bag chupinchu, bag lo anni pettukunna. ఓకే వెరీ గుడ్ ఇంకా నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఇద్దాం ఇంకా ఎవరిని అడుగుదాం ఇంకొక పేరు చెప్పండి సోనికా అండ్ జయంత్ అండి నిమ్మక్క సోనికా అండ్ జయంత్ ఓకే సోనికా అండ్ జయంత్ ఓకే పిల్లలు వెరీ గుడ్ చాలా బాగుంది అన్ని చూపిస్తుంది ఒకసారి నీ బ్యాగ్ చూపించు నీ బ్యాగ్ లో అన్ని పెట్టుకుని బ్యాగ్ నీ బ్యాగ్ అన్మ్యూట్ చేయండి ఒకసారి వావ్ వెరీ గుడ్ నువ్వు అన్ని తయారు చేస్తావు కదా బోల్డ్ అని తయారు చేస్తావు కదా దాంట్లో ఏదన్నా నీకు నచ్చిన బాగా వచ్చిన లెసన్ చెప్తావు ఏదన్నా ఒకటి సింపుల్ గా చిన్న చిన్న వర్డ్స్ తో నీకు నచ్చిన లెసన్ నీకు బాగా వచ్చిన లెసన్ ఒకటి వావ్ వెరీ గుడ్ మంచి లెసన్ సెలెక్ట్ చేసుకున్నావు నాన్న నీ దగ్గర ఉన్న బొమ్మలు ఉన్నాయి కదా బొమ్మలు చూస్తూ బొమ్మలు చూపిస్తే చెప్పు వెరీ గుడ్ అవి చూస్తూ చెప్పు నాన్న ఒక్కొక్కటి వెలుగు సెకండ్ డే ఆకాశం థర్డ్ డే ఆవిన నేల మొక్కలు వృక్షాలు ఫోర్త్ డే సూర్య చంద్ర నక్షత్రములు Fifth day, birds, fishes, chicks. Very good, Nana. Animals, Atam Lone, Abba. Seventh day,
Very good, very good. చప్పులు కొడదాం పిల్లలు, చప్పులు కొడదాం. వా వెరీ గుడ్ అక్క, మీ పిల్లలు అసలు చాలా బాగా నేర్చుకున్నారు అక్క, అసలు ఎంత బాగా నేర్చుకుంటున్నారు. ఓకే, నన్ను స్పాట్లైట్ చేయండి దీంట్లో. బ్లెస్సీ వీడియో ఆఫ్ చేశారు, వీడియో ఆఫ్ చేశారు. మేడం మరి మీ పిల్లలు మీ చెప్తున్న కూడా చాలా బాగా నేర్చుకుంటున్నారు, అడిగిన క్వశ్చన్స్ అన్ని ఎంతో బాగా ఆన్సర్ చెప్పారు. నిజంగా ఈ రోజు మీరు వచ్చినప్పుడు మేము చాలా సంతోషంగా ఉంది, కొంచెం భయం కూడా వేసింది. అన్ని అడిగిన వాటికి సమాధానం చెప్తారో చెప్పగలరో లేదో అని. కానీ పిల్లలు మీరు చాలా చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది. అది కంటిన్యూ చేయండి మీరు అట్లాగే. ఓకే ఓకే, కుడ్ సమ్వన్ హోస్ట్ మై మొబైల్? నో ఎల్ మ్యాన్ యు yes ఎవరు సర్చ్ చేసుకొని వచ్చేటండి. ఓకే, వెరీ గుడ్ పిల్లలు. Everyone has done very good job. Your work is very excellent and fantastic. I like this everything. And okay, keep on doing those all works and everything is fine and very good. I hope everyone can understand this and follow all the instructions which were given by Joker Baba. Washing your hands, do not go out of the house, and stay in your house safely. And learn everything by them, and do all the homeworks. Okay, learn all the memory verses, songs, dance, everything, and may God bless you. Thank you. Okay, thank you, sir. Mali, 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 Rawal, and both. Okay, thank you. Bye, Pillalu. Thank you. Bye, Pillalu. Bye. Bye. Pillalu, sister, kada. మళ్ళీ మళ్ళీ రేపు ఎవరు వస్తారు మన దగ్గరికి? ఈ రోజు ఇన్స్పెక్షన్ చాలా బాగుంది కదా, మీకు హ్యాపీగా ఉందా? మరి మరి అందరు వర్క్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. మరి చాలా ఏమన్నా అయితే మరి మేము మనసు చాలా హ్యాపీ అవుతున్నారు, ఎందుకంటే అందరు వర్క్ చేశారు. మా స్టార్ వచ్చినప్పుడు అన్ని మీరు చూపించినందుకు మాకు చాలా హ్యాపీ ఉంది. ఓకే పిల్లలు, బై ప్రైస్ లార్డ్, గాడ్ బ్లెస్ యు, ఆల్ ది బెస్ట్ అక్క. పిల్లలు బావ్ బాయ్, వెరీ గుడ్ పిల్లలు, చాలా చాలా సునీల్ చెప్పండి. అందరికి మనం చప్పట్లు కొడతాం, అందరికి మనం చప్పట్లు కొడతాం. బాగా చేస్తారు, ఆన్సర్ బాగా చేస్తారు. రాకెట్ క్లాప్. వెరీ గుడ్ మళ్ళీ ఇంకొకసారి చేద్దామా అందరి కోసం? అందరూ అందరూ కలిసి రండి, అందరూ జాయిన్ అయ్యి. ఓకే పిల్లలు, మరి హోంవర్క్ చెక్ చేద్దామా? హోంవర్క్ చూపిస్తారా? నిన్నటి హోంవర్క్ చిన్నక్క, ఓకేరా? ఒకవేళ ఎవరైనా చేయకపోతే అరే నాన్న, పిల్లలు ఒక్కసారి వినన్నా, వాయిస్ వినిపిస్తుంది కదా, ఒకసారి నా వాయిస్ వినిపిస్తుందా? మీ థంబ్స్ చూపించండి. వెరీ గుడ్. సో మీరు ఒకవేళ హోంవర్క్ చేయకపోతే మీ హ్యాండ్ రేస్ చేయండి, నిన్న యాబ్సెంట్ అయితే థంబ్ చూపించండి, ఓకేనా? అలాగే మీరు ఇద్దరు ఉంటే మీ బుక్స్ ని ఇలాగా ఇద్దరు మీ ఒకవేళ ఒక స్క్రీన్ లో ఇద్దరు ముగ్గురు ఉంటే మీ హోంవర్క్స్ ని ఇలా పట్టుకొని ఉండండి, ఓకేనా? అర్థమైందా? ఇదిగోండి, ఇలాగా ఇలా పట్టుకొని ఉంటే మేము ఫాస్ట్ గా చూసేసి నెక్స్ట్ కి అలాగా నెక్స్ట్ అందరిది చూడొచ్చు అప్పుడు, ఓకేనా? వెరీ గుడ్. నాకు మీ హోంవర్క్స్ చూస్తుంటే, అందరివి ఒక్కసారిగా చూస్తుంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎంత బాగా చేశారో పిల్లలు నిజంగానే. బ్లెస్ ఒక స్టార్ట్ చేయక స్పాట్ లైట్ త్వర త్వరగా చూసేద్దాం మనం. అభిషేక్, వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. నెక్స్ట్ బ్లెస్సీ,
బ్యూలా బ్యూలా తల్లి హోంవర్క్ ఇలాగా తల్లి ఓకే ఓకే రాసావు తల్లి వెరీ గుడ్ వెరీ గుడ్ నిమ్మి తల్లి బ్యూలో ఒక్క నిమిషం అక్కడ చాలా బాగా చేస్తారు నిమ్మక్క చెప్పండి అక్క ఓకే అమ్మా ఇందాక పాప వర్క్ కనిపించలేదు అందుకు పిలిచా ఆహా ఓకే అక్క వెరీ గుడ్ తల్లి సరే బ్లెస్ యూ నెక్స్ట్ వెరీ గుడ్ ఆశ్రిత వీడియో ఆన్ చేయలేదు ఒకవేళ ఆన్ చేస్తే మళ్ళీ మ్యానేజ్ చేయండి మళ్ళీ వస్తాం అభినవ్ అండ్ ఆరాధ్య అభినవ్ అండ్ ఆరాధ్య నా హోంవర్క్ చూపించండి అబ్సెంటా ఒకసారి థమ్స్ చూపించండి అబ్సెంట్ అయితే వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే రా బ్లెస్సింగ్ వాళ్ళు అబ్సెంట్ రెగ్యులర్ గా రండి నానా రెగ్యులర్ గా వస్తే బోల్డ్ నేర్చుకోవచ్చు మనం ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ రా బ్లెస్సింగ్ అబియా గ్రేస్ అండ్ మాథ్యూ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ నెక్స్ట్ రా బ్లెస్సింగ్ మెమరీ వర్స్ కూడా రాసుకోండి మెమరీ వర్స్ కూడా రాసుకుంటే అలంకృత అలంకృత తల్లి హోంవర్క్ తల్లి కొంచెం పైకి వెరీ గుడ్ వెరీ గుడ్ నానా నానా మెమరీ వర్స్ కూడా రాయండి రాసారా వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి బాగా చేశారు నానా అరే నెక్స్ట్ బ్లెస్సి ఆమి తల్లి హోంవర్క్ ఆమి వెరీ గుడ్ నానా మెమరీ వర్స్ మెమరీ వర్స్ కూడా రాశారు వెరీ గుడ్ నానా బాగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సి నీది చూపిస్తున్నావా సారీ నానా వెరీ గుడ్ తల్లి ఓకే డబ్ల్ ఎస్సీ నెక్స్ట్ ఆంజలీనా వెరీ గుడ్ ఆంజలీనా బాగా చేసావు తల్లి నెక్స్ట్ డబ్ల్ ఎస్సీ యానీ గ్రేస్ తల్లి నువ్వు మొబైల్ అటు ఇటు కడుతున్నారు ఓకే 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 గుడ్ తల్లి నాన్న మెమరీ వర్స్ మెమరీ వర్స్ మెమరీ వర్స్ రాయండి సార్ నుంచి ఓకేనా డేట్ వేసి నిన్న డేట్ వేసి మెమరీ వర్స్ కూడా రాయండి డైలీ చేసిన హోంవర్క్ కి ఓకేనా గుడ్ తల్లి బాగా చేశారు నెక్స్ట్ బ్లెస్ రాజ్ నానా హోంవర్క్ నానా హోంవర్క్ నిన్న అబ్సెంటా రాలేదా తమ్ చూపించినా ఒకసారి చెయ్యి చూపించు ఒకసారి ఓకే నీ హ్యాండ్ చూపించు ఒకసారి నువ్వు నేను యాబ్సెంటా అరే బ్లెస్ నెక్స్ట్ క్యారెల్ వీడియో ఆఫ్ చేశారు ఒకవేళ మీ వీడియో ఆన్ చేస్తే నెక్స్ట్ లాస్ట్ లో మళ్ళీ నేను చూపిస్తాను ఓకే తల్లి హోంవర్క్ నానా చేసావు వెరీ గుడ్ నానా బాగా చేసావు నెక్స్ట్ బ్లెస్సి ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సి మీ నేమ్స్ మీరు ఒకసారి రూప్ కనిపించకుండా నన్న మీ ఫోన్ అడ్జస్ట్ చేయండి మీ ఫేసెస్ కనిపించేలాగా మీది పైన ఫ్యాన్ కనిపిస్తుంది ఫ్యాన్ కాకుండా మీ ఫేస్ కనిపించేలాగా మీ మొబైల్ అడ్జస్ట్ చేయండి మీరు ఇప్పుడు స్క్రీన్ లో పెద్దగా కనిపిస్తున్నారు కదా మీరు మీ మొబైల్ అడ్జస్ట్ చేయండి మీ ఫ్యాన్ కనిపించకుండా మీ ఫేస్ కనిపించేలాగా అరే స్టక్ అయినట్టుంది కదా బ్లెస్సి నెక్స్ట్ వెళ్ళిపోదామా నెక్స్ట్ వెళ్దాం యాక్చువల్లీ స్టక్ అయింది రాసుకోక వీళ్ళైతే లాస్ట్ లో చూపిద్దాం ఓకే ఓకే
ఓకే నేను రాశాను నానా హోంవర్క్ చేశారు నానా మీరు చూపించండి మీకు అన్మ్యూట్ చేయడానికి మీకు అవ్వదు మీరు చూపించండి వెరీ గుడ్ నానా మెమరీ వర్క్స్ ఎక్కడ రాశారు మెమరీ వర్క్స్ కంఠస్థ వాక్యం రాయలేదా ఈసారి నుంచి రాయండి వెరీ గుడ్ బాగా చేశారు నానా నెక్స్ట్ టాబ్లెసి నెక్స్ట్ బ్లెస్సి నెక్స్ట్ హమీషా వర్షిత నానా మీరు హోంవర్క్ చేశారా మీది అన్మ్యూట్ అవుది చేశారా లేదా మీ హోంవర్క్ చూపించండి చేస్తే వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ మెమరీ వర్క్ ఎక్కడ రాశారు ఓకే ఓకే బాగా చేశారు నానా వెరీ గుడ్ నెక్స్ట్ సబ్జెక్ట్ హనీ తల్లి హనీ కొంచెం దగ్గరికి పెట్టి వెరీ గుడ్ నాన్న కొంచెం దగ్గరికి పెట్టి లిటిల్ గా వెరీ గుడ్ తల్లి బాగా చేసావు వెరీ గుడ్ నాన్న మెమరీ వర్క్స్ ఎక్కడ రాసావు రాయలేదా ఈసారి నుంచి రాయి ఒకవేళ రాయకపోతే ఓకేనా వెరీ గుడ్ నాన్న బాగా చేశారు నెక్స్ట్ అబ్లెసి అన్నా హైమ జోయల్ శామ్యూల్ అండ్ రేచల్ మీరు వీడియోస్ ఆఫ్ చేసారు ఒకవేళ ఆన్ చేస్తే కనుక మీరు లాస్ట్ లో హ్యాండ్ రేస్ చేస్తే మళ్ళీ మేము పెడతాం జాయ్ అండ్ లిల్లీ జాయ్ లిల్లీ నానా హోంవర్క్ చూపించండి వెరీ గుడ్ వెరీ గుడ్ నానా మెమరీ వర్క్స్ ఎక్కడ రాశారు వెరీ గుడ్ నానా బాగా చేశారు లిల్లీ వెరీ గుడ్ మెమరీ వర్క్స్ వెరీ గుడ్ నానా చాలా బాగా చేశారు నెక్స్ట్ బ్లెస్సి జ్యోతి గ్రీష్మ అండ్ క్యాతి వెరీ గుడ్ గ్రీష్మ బాగా చేసావు తల్లి వెరీ గుడ్ రా జ్యోతి బాగా చేశారు మెమరీ వర్క్స్ ఏది లాస్ట్ లో రాసావా వెరీ గుడ్ నానా నీది గ్రీష్మ మెమరీ వర్క్స్ యువతల పక్క రాసారా అర్థం కాలేదు అసలు ఓకే నానా బాగా చేశారు నానా వెరీ గుడ్ మెమరీ వర్క్స్ కూడా ఇంక్లూడ్ చేయండి ఒకవేళ రాయకపోతే ఓకేనా నెక్స్ట్ బ్లెస్సి వర్షిణి కే వెరీ గుడ్ తల్లి బాగా చేసావు మెమరీ వర్క్స్ వెరీ గుడ్ నానా నెక్స్ట్ బ్లెస్సి వెరీ గుడ్ తల్లి బాగా చేసావు కస్తూరి అండ్ ప్రజ్వల్ రాజ్ ఓ వెరీ గుడ్ తల్లి మెమరీ వర్క్స్ ఎక్కడ రాసావు నానా ఓకే వెరీ గుడ్ నానా బాగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సి ఖుషి అండ్ జోషి హోంవర్క్ హోంవర్క్ ఓకే మెమరీ వర్క్స్ ఎక్కడ రాసావు నానా ఓకే రాయకపోతే ఈసారి రాయి ఓకేనా ఈసారి రాయండి మెమరీ వర్క్స్ కూడా రాయాలి మనం మెమరీ వర్క్స్ కూడా నేర్చుకోవాలి కదా ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సి టిఎన్సి వెరీ గుడ్ తల్లి బాగా చేశారు మెమరీ వర్క్స్ ఎక్కడ రాస్తావు
ఓకే వెరీ గుడ్ నాన్న బాగా చేశారు నెక్స్ట్ బ్లెస్సీ మనురాజ్ నాన్న మనురాజ్ నానా మీ వీడియోని అటు ఇటు మీ ఫోన్ అటు ఇటు కలపకండి ఓకేనా ఎందుకంటే నెట్ స్పీడ్ స్లో అవడం వల్ల మాకు మీ వీడియో డిస్టర్బెన్స్ వస్తుంది సో మీరు హోంవర్క్ చేస్తే చూపించండి చేయకపోతే మీ హ్యాండ్ రైజ్ చేయండి హోంవర్క్ చేయలేదా హ్యాండ్ రైజ్ చేయండి హోంవర్క్ చేయకపోతే వెరీ గుడ్ అబ్సెంట్ నిన్న అందుకని చేయలేదా ఓకేనా చెయ్యండి రెగ్యులర్ గా వస్తే బోల్డ్ విషయాలు నేర్చుకోవచ్చు మనం ఓకేనా రెగ్యులర్ గా వచ్చి బోల్డ్ విషయాలు నేర్చుకోండి ఓకేనా బాయ్ నెక్స్ట్ బ్లెస్సీ మాన్యత నీరజ్ నీరజ్ వెరీ గుడ్ మెమరీ వాజ్ ఎక్కడ రాసావు వెరీ గుడ్ బాగా చేసాను అన్న మాన్యత నువ్వు కూడా బాగా చేసావు తల్లి డేట్ కూడా వేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న ఈసారి నుంచి మెమరీ వర్స్ కూడా రాయండి వెరీ గుడ్ బాగా చేశారు నెక్స్ట్ బ్లెస్సీ నాన్న మీరు రాకేష్ కదా నాన్న రాకేష్ నానా బాగా చేశారు డ్రా చేసావా కొంచెం వీలైతే దగ్గరకు వచ్చి చూపించవా నాకు యాక్చువల్లీ నువ్వు రాసి నీకు కనిపించడం లేదు వెరీ గుడ్ బాగా చేశారు నానా మెమరీ వర్స్ ఎక్కడ రాసావు వెరీ గుడ్ నానా ఓకే వెరీ గుడ్ నానా అలాగే మీరు డైలీ వచ్చేటప్పుడు లాగిన్ అయ్యే టైంలో మీరు రీనేమ్ చేసుకొని రండి అలాగే యాక్షన్ సాంగ్స్ టైంలో కానీ ప్రేయర్ లో కానీ కళ్ళు తెరవకూడదు యాక్షన్ సాంగ్స్ చేసేటప్పుడు నుంచి యాక్షన్ సాంగ్స్ చేయాలి ఓకేనా నెక్స్ట్ మీ అక్క చేశారా ఓకే మిస్సి అండ్ జెస్సి ఓకే రా బాగా చేసావు నాన్న వెరీ గుడ్ మెమరీ వర్స్ ఫైన్ రాసావా వెరీ గుడ్ తల్లి నెక్స్ట్ బ్లెస్సీ బాగా చేశారు నెక్స్ట్ బ్లెస్సీ జెస్సికా రూత్ నానా జెస్సికా రూత్ హోంవర్క్ చూపించని జెస్సికా బ్లెస్సీ నాకు వాళ్ళ వీడియో స్టక్ అయిందిరా మళ్ళీ ఒకసారి తల్లి జెస్సికా రూత్ మీది మళ్ళీ ఇంకొకసారి చూస్తాము ఓకేనా మీది వీడియో మా దగ్గర స్టక్ అయింది నెక్స్ట్ బ్లెస్సీ వచ్చిందక్క పింకీ అండ్ దివ్య పాస్ట్ అంకుల్ వచ్చింది నీరజ్ ప్రశాంతిని సారీ ప్రశస్తిని సారీ నాన్న ప్రశస్తిని హోంవర్క్ చూపించాలి వెరీ గుడ్ నాన్న మెమరీ వర్స్ ఎక్కడ రాసావు రాయలేదా ఈసారి రాయి ఓకేనా వెరీ గుడ్ ఈసారి రాయి బాగా చేశారు తల్లి నెక్స్ట్ బ్లెస్సీ పింకీ అండ్ దివ్య పింకీ అండ్ దివ్య నానా మీ హోంవర్క్స్ చూపించండి నానా ఒకవేళ హోంవర్క్ చేయకపోతే హ్యాండ్ రైజ్ చేయరా చేయొచ్చరా ఒకసారి మీ చేయి చూపించండి హ్యాండ్ ఒకవేళ మీరు హోంవర్క్ కానీ చేయకపోతే ఒకసారి చేయి చూపించండి ఒకవేళ మీరు రెగ్యులర్ గా రాకపోవడం వల్ల హోంవర్క్ చేయకపోతే రెగ్యులర్ గా రండి ఓకేనా హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి ఓకే వెరీ గుడ్ నానా నెక్స్ట్ బ్లెస్సీ ప్రిసిల్లా ఓకే నిన్న మీరు అబ్సెంటా రెగ్యులర్ గా రండి ఓకేనా వెరీ గుడ్ రెగ్యులర్ గా వస్తే బోల్డ్ నేర్చుకోవచ్చు మనం ఓకే
రాజ్ కమల్ అక్క మీరు అన్మ్యూట్ అవ్వదు ఒకవేళ హోంవర్క్ చేయకపోతే జయస్ చేయమని చెప్పరా పాపని చేయొచ్చు చూపించమందా హోంవర్క్ చేస్తే చూపించండి చేశారు వెరీ గుడ్ బాగుంది బాగుంది వెరీ గుడ్ బాగుంది వెరీ గుడ్ నాన్న బాగా చేశారు తల్లి నెక్స్ట్ అండ్ బ్లెస్సింగ్ రూత్ అండ్ జోసెఫ్ తల్లి హోంవర్క్ బాగా చేశారు వెరీ గుడ్ జోసెఫ్ బాగా చేశారు నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సింగ్ బాగా చేశారు సామ్ దియోన్ నాన్న సామ్ హోంవర్క్ వెరీ గుడ్ నాన్న మెమరీ వర్స్ ఎక్కడ రాశావు ఓకే వెరీ గుడ్ బాగా చేశావు నాన్న నెక్స్ట్ బ్లెస్సింగ్ స్నేహిత అండ్ సన్హిత అండ్ స్నేహిత్ నెక్స్ట్ చూపించు పేపర్స్ ఇప్పుడు వెరీ గుడ్ బాగుంది ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ మెమరీ వర్క్స్ కూడా రాశారు వెరీ గుడ్ నాన్న బాగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సింగ్ సంచిత వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ తల్లి మెమరీ వర్క్స్ కూడా రాశారు బాగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సింగ్ సాన్వి వెరీ గుడ్ తల్లి బాగా చేసావు వెరీ గుడ్ వెరీ గుడ్ నానా బాగా చేసావు నెక్స్ట్ బ్లెస్సింగ్ సాత్విక్ అండ్ సన్నిధి బాగా చేశారు నానా వెరీ గుడ్ మెమరీ వర్స్ లాస్ట్ లో రాశారా కనిపించింది కనిపించింది వెరీ గుడ్ నానా వెరీ గుడ్ బాగా చేశారు నెక్స్ట్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ నెక్స్ట్ రాలేదు నా రాలేదు తల్లి సాత్విక్ అండ్ సన్నిధి దగ్గర ఆగిపోయింది ఇప్పుడు వచ్చింది శోభ ఎక్సలెన్సీ తల్లి శోభ హోంవర్క్ చూపించినానా వెరీ గుడ్ బాగా చేసావు తల్లి ఓకే నా నెక్స్ట్ బ్లెస్సింగ్ బాగా చేశానన్నా నెక్స్ట్ బ్లెస్సింగ్ సంహిత వెరీ గుడ్ తల్లి బాగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సింగ్ సోనిక అండ్ జయంత్ బాగా చేశారు నాన్న వెరీ గుడ్ మెమరీ వర్క్స్ ఎక్కడ రాశారు రాయలేదా ఈసారి రాయండి వెరీ గుడ్ నాన్న బాగా చేశారు నెక్స్ట్ బ్లెస్సింగ్ అక్షిత అక్షితే కదా నాన్న నువ్వు అక్షితనా ఒకసారి నీ తమ్ చూపించి అక్షితనే అయితే కాదు నాన్న నీ హోంవర్క్ చూపించు స్టీఫెన్ ఫ్రాంక్ అని ఉంది ఓకే ఓకే యాక్చువల్లీ నాన్న నువ్వు ఎస్టర్డే ఆబ్సెంట్ అయితే వన్ రేజ్ యువర్ హ్యాండ్ రెస్పాండ్ అవ్వడం లేదు వినిపించట్లేదేమో నానా నా వాయిస్ వినిపిస్తుందా అరే నెక్స్ట్ బ్లెస్సింగ్ మళ్ళీ ఒకసారి దీని దగ్గరికి వద్దాం శైలి అండ్ మిల్లోని బాగుంది తల్లి బాగా చేశారు
వెరీ గుడ్ మ్యామ్ రివర్స్ రాశారు వెరీ గుడ్ తల్లి బాగా చేశారు నెక్స్ట్ అబ్లెసి సుహానా అండ్ సుహానా అండ్ సుజయ్ హోంవర్క్ చూపించండి వెరీ గుడ్ బాగా చేశారు సుజయ్ హోంవర్క్ వెరీ గుడ్ నానా బాగా చేశారు వెరీ గుడ్ బాగా చేశారు నెక్స్ట్ అబ్లెసి సునంద నానా ఎవరన్నా ఉంటే ఒకసారి మీ హోంవర్క్ చూపించండి నానా అరే బ్లెస్సి స్వీటీ నానా హోంవర్క్ చూపించండి వెరీ గుడ్ మెమరీవర్స్ ఇక్కడ రాశారు వెరీ గుడ్ నానా బాగా చేశారు తల్లి నెక్స్ట్ అబ్లెసి వేదేష్ చేయలేదా హోంవర్క్ చేయనా యాబ్సెంటా ఓకే ఒకవేళ హోంవర్క్ చేయకపోయినా నువ్వు ఒకవేళ యాబ్సెంట్ అయినా రెగ్యులర్ గా హోంవర్క్ చేయడానికి ట్రై చేయి ఓకేనా నెక్స్ట్ అబ్లెసి విద్యాసాగర్ అండ్ మహిమ బా చేశారు నానా మెమరీ వర్క్ ఓకే ఈసారి మెమరీ వర్క్ రాయండి మహిమ నీది బా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ అబ్లెసి గ్రేస్ అని ఇది అయిపోయింది నానా ఇందాక అయిపోయింది ఓకే పిల్లలు ఇంకెవరైనా చేయకపోతే ఒకసారి ఇంకెవరైనా చూపించకపోతే ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయడం కానీ ఏదైనా చేస్తే చేస్తాం పిల్లలు ఒకసారి తల్లి ఒకసారి జెస్సికా రూడ్డీను డిసిసి ఎఫ్ఎఫ్ అన్నది రెండింటిని మనం చూపిద్దాం అదే మళ్ళీ చూపించు అడుగుతామని చెప్పాను కదా జెస్సికా రూత్ చెప్పండి హదస ఆట హదస అక్కడ ఆటమా ఇప్పుడు ఆన్ చేసినట్టు బాగుంది బ్లెస్సి చాలా బాగుంది వెరీ గుడ్ బాగా చేసావు థాంక్ యూ అక్క నెక్స్ట్ అదస్త కీర్తన బాగుంది నానా బాగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్ నానా ఇంకెవరిదైనా చూపించకపోతే ఒకసారి చెప్పండి వదిలిపెట్టలేదు ఎవరైనా ఒకవేళ చూడకపోతే ఒకసారి మీరు హ్యాండ్ రేస్ చేస్తే మళ్ళీ మేము చూపిస్తాము ఓకేనా పిల్లలు థ్యాంక్ యూ పిల్లలు ఈరోజు అందరూ చక్కగా చేసుకొని వెరీ గుడ్ అందరు చాలా చాలా బాగా చేశారు మీ ఎఫర్ట్ చాలా బాగుంది చాలా కష్టపడి చేస్తున్నారు పిల్లలు మీరందరూ మీ పేరెంట్స్ కి కూడా చాలా చాలా థ్యాంక్స్ అందరికి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఓకే అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం చెప్పండి ఇమానియల్ నియోలని ఉంటుంది అనుకుంటారా ఇమానియల్ నోయల్ అక్క సారీ నోయల్ లా ఉంటుందంట
ఆన్ చేసి తల్లి మైక్ ఏదైనా హలో అక్క ఒక మైక్ ఏదైనా ఆఫ్ చేయండి అక్క రీసౌండ్ వచ్చింది మైక్ ఏదైనా ఆఫ్ చేయండి లేకపోతే ఇయర్ ఫోన్స్ దాన్ని పెట్టేస్తే ప్రాబ్లం ఉంది అక్క నేను మీది మ్యూట్ చేసేస్తాను నోయల్ అనేది అన్మ్యూట్ చేస్తాను అప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఓకే మీది మ్యూట్ ఆల్రెడీ అయిపోయింది నోయల్ అనేది అన్మ్యూట్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఒకసారి చూడండి అక్క ఓకే నాక వాయిస్ వినిపిస్తుంది క్లియర్ గానే ఉంది ఓకే ప్రైస్ తలాడ్ పిల్లలు మరి మన ఎందులోకి వచ్చింది మళ్ళీ మనం ఇప్పుడు వాక్యం నేర్చుకోవడానికి వచ్చాం కదా పిల్లలు ఉదయం నుంచి మనం ఎదురు చూస్తా ఉన్నాం కదా వాక్యం ఎప్పుడు నేర్చుకుంటామా అని మళ్ళీ వాక్యం ఇంటేనే కదా మనం హోంవర్క్ చేయగలం సరే పిల్లలు మన వాక్యం నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం సరేనా వన్ అనగానే అనగానే రెండు చేతులు జోడించాలి అనగానే కళ్ళు మూసుకోవాలి పిల్లలు ఎక్కడ కాలక్కడ ఇంకెట్టు చూడద్దు అసలు ప్రార్థన ఉదయ కాలంలో ప్రభా మేము అందరం కలిసి చిరుబడలు మేము స్థుతించడానికి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనములు స్థుతిస్తూ ఇప్పటికి తండ్రి పాటల ద్వారా వాక్యం ద్వారా తండ్రి మహిమ ఘనతకు అర్హుగా మీకు వందనం మీకు వాక్యం నేర్చుకుని పోకుండా మీరు మాతో మాట్లాడమని మమ్మల్ని సరి చేయమని అనగానే కళ్ళు తెరవాలి అనగానే రెండు చేతులు కింద పెట్టాలి అనగానే చక్కగా కూర్చోవాలి పిల్లలు ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి అటు ఇటు తిరగద్దు చెప్పింది కదా ముందుగానే మీ నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలని మీ పెన్ దగ్గర పెట్టుకోవాలని బాయ్ మంచి పరులని మరి పాట అయితే మంచి పిల్లలకునే మొదటని మన తండ్రిని తలంచుకుంటా మంచి పిల్లలు దేవదేవుని మొక్కలండి అని చెప్తున్నారు పిల్లలు మరి మనం ఏం చేయాలా ఉదయాన్నే ఈ రోజు కానీ ప్రార్థన చేశారు పిల్లలు చేతులెత్తండి ఉదయం లేవగానే ప్రార్థన చేసిన పిల్లలందరూ చేతులెత్తండి ఒకసారి ఓకే పిల్లలు ఎవరైతే వాళ్ళ దేవుడు బహుగా దీవించిందాక మరి నిన్న శ్యామక చక్కగా ఎలా ప్రార్థన చేసుకోవాలి అని చెప్తున్నప్పుడు మీరు అందరూ హోంవర్క్ భలే చేశారు పిల్లలు చాలా చాలా సంతోషం మీకు నేను చప్పట్లు కొడుతున్నాను టీచర్స్ అందరం కూడా చప్పట్లు కొడుతున్నాం సరే ఈరోజు ఇంకొక వాక్యాన్ని మనం నేర్చుకుందామా మరి ప్రార్థన అంశం మీద మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ప్రార్థన చేతులు మీకు కనిపిస్తున్నాయా ఇక్కడ ప్రార్థన చేతులు మీకు కనిపిస్తున్నాయా పిల్లలు కనిపిస్తున్నాయా ఓకే చాలా సంతోషం అయితే ఈరోజు మనం
ఉదయకాలము మధ్యాహ్న కాలము సాయంకాలము ఈ మూడు వేళలో అన్ని వేళల్లో ఎలా ప్రార్థన చేయాలని మనం సరే మరి కాబట్టి తొందరగా మనం చూద్దాం ఇక్కడ ఓకే నేను డిజైన్ రాస్తాను చూడండి పిల్లలు పిల్లలు మీకు నేను వేసిన కనిపిస్తుందా పిల్లలు ఇది కనిపిస్తుందా మీకు అర్థమవుతుందా ఇది అర్థమైందా మీకు ఎలా అర్థమవుతుంది అక్క చూడగానే మీకు ఏమనిపించింది ఉదయాన్నే సూర్యుడు ఉదయించిన వేళ కదా ఉదయ కాలం అబ్బా ఎంత అందంగా ఉంటాయి కదా పక్షులు అన్ని కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాయి కదా పిల్లలు అలాగే ప్రతిరోజు కూడా ఉదయాన్నే బైబిల్లో ఒక వ్యక్తి నేర్చుకుందాం ఏంటి అని మహారాజు గారి గురించి తెలుసు కదా పిల్లలు పిల్లలు దావీదు మహారాజు గారు ఏం చేశారు అని అంటే ఉదయాన్నే లేచి ఆయన ప్రార్థన చేసేవాళ్ళు పిల్లలు మరి చక్కగా పిల్లలు ఉదయాన్నే దావీదు గారు ప్రార్థన చేసేవాళ్ళు నాన్నగారు చెప్తాడు ఏ రోజు వదిలిపెట్టా తను గొర్రెల్ని కాస్తా ఉండేవాడు మరి అడవిలోకి వెళ్ళిపోయేవాడు గొర్రె అందరం తీసుకొని ఆరాధన వెళ్ళిపోయి దేవుని స్తుతిస్తా ఉండేవాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఇస్తారు వాయిద్యాలు వాయిస్తూ మాటలు పడతా ఉండేవాళ్ళు దేవుని మహిమపరుస్తూ ఉండేవాళ్ళు ఎదుగుతున్న కొలది ఇంకా ఎక్కువగా దేవునికి సమయాన్ని ఇస్తా ఉన్నాడు పిల్లలు అయితే తను ఎదిగిన తర్వాత ఒక గొప్ప రాజుగా చేయబడ్డాడు పిల్లలు ఎప్పుడు కూడా దేవుని వదిలిపెట్టకుండా దేవునితో సహవాసం చేస్తూ ఎప్పుడు స్తుతిస్తా ఉన్నాడు కాబట్టి ఒక రోజు దావీదు గొర్రెల కాపురుగా ఉన్న దావీదు దేవుడు గొప్ప మహారాజుగా చేశాడు పిల్లలు మీరు దేవుడు ఒక రోజు నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు పిల్లలు సరేనా ఇవి చూడగానే మీకు ఏమనిపించింది ఉదయ కాలంగా ఎవరు ప్రార్థన చేశారో నేర్చుకున్నాం మనం దావీదు గారు ప్రార్థన చేశారు చిన్న వయసులో ఉంచే ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టారు పెద్దవాడైన తర్వాత కూడా వదిలిపెట్టలేదు ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉన్నారు ఇంకొకరి గురించి మనం నేర్చుకున్నాం పిల్లలు పిల్లలు మీకు అనిపిస్తా ఓకే ఇంకొకరి గురించి మనం నేర్చుకుందాం పిల్లలు ఇదేం చెప్పండి చూడండి అంత ఎలా ఉందో ఓకే పిల్లలు మధ్యాహ్న సమయంలో దానియేలు గారు ప్రార్థన చేస్తున్నారు పిల్లలు దానియేలు కూడా ఎల్లారు వేళలా ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు పిల్లలు ఒక్కసారి దానియేలు ఏమైంది తనకు వచ్చిన
మరి ఒకసారి దానియేలు గారిని సింహాల బోన్లో వేసేసారు పిల్లలు. సింహాల బోన్లో వేసేసినప్పుడు ఆయన ప్రార్థన చేశారు. నిరాశ చెందల భయపడలేదు, వణికిపోలేదు పిల్లలు. ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ సింహాల బోన్లో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. ఎందుకంటే ప్రతి రోజు కూడా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. మధ్యాహ్న సమయం, ఉదయకాలం, సాయంకాలం, అన్ని సమయాల్లో కూడా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు పిల్లలు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, అద్భుతాన్ని చేశాడు పిల్లలు. అక్కడి నుంచి అతన్ని విడిపించాడు, బయటకు వచ్చేసారు. దానియేలు గారు చూసారా, అలాంటి శ్రమల్లో కూడా దేవుని మనం విడిచిపెట్టకూడదు. ఎలాంటి సమయంలోనైనా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఏం రాయబడిందో చూద్దామా ఒక్కసారి. చూద్దాం పిల్లలు, దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుసలేము తట్టునకు తిరగబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచ్చు ఆయనను స్తుతించు వచ్చెను. ప్రతిరోజు కూడా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు, స్తుతిస్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, ఎలాంటి సమయంలో అయినా కష్ట సమయంలో కూడా మనం ప్రార్థన చేస్తా ఉండాలి. పిల్లలు ఉదయాన్నే మనం లేచేసరికి చీకటిలో నుంచి వెలుగులోకి వస్తాం కదా, 5 గంటలకు తెల్ల తెల్లవారుతా ఉంటది. ఆ సమయంలో మనం ప్రార్థన చేయలేమని, ప్రభువా నాకు నూతన దినాన్ని మీరు నాకు ఇచ్చారు, నీకు వందనాలు, ఈ దినమంతట్లో కూడా నన్ను ఆశీర్వాదకరంగా ఉంచండి మరి అని చెప్పి నువ్వు ఈ దినాన్ని దేవునికి అప్పచెప్తే ఈ రోజు అంతట్లో కూడా దేవుడు గొప్ప కాపుదలు నీకు ఇస్తాడు పిల్లలు. అలాగే మధ్యాహ్నం మనం ఉదయం అంతా ఏఎం అంటాము, మధ్యాహ్నం 1 గంట నుంచి పిఎం అంటాం కదా పిల్లలు. అంటే కాలం మారిపోయిన సమయం మారిపోయింది కదా, ఆ సమయంలో మళ్ళీ మనం ప్రార్థన చేయాలా. దానియేలు గారు అలా ప్రార్థన చేసి అన్ని సమయాల్లో కూడా అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు పిల్లలు. చూసారా, మరి ఎరుసలేము కిటికీలు తెరచి ఆయన ప్రార్థన చేస్తాడు. మనం కూడా ప్రతి సమయంలో కూడా మనం ప్రార్థన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతిస్తూ ఉండాలి. అలాగే ఈ దానియేలులో చెప్తా ఉన్నాడు 12వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదలో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. పిల్లలు చూసారా, ఆ రోజు దానియేలు గారు సింహ ఉపంలో నన్ను వేసేస్తున్నారు కదా బాబోయ్, నేను ఈ దేవుని వదిలిపెట్టేస్తాను, పారిపోయినంటే ఏమైపోయేది అసలు. కానీ పారిపోకుండా ధైర్యంగా వెళ్ళాడు, నా దేవుడు నా ప్రక్కన ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. దేవుడు విడిపించారు, దానియేలు గారు బయటకు వచ్చారు. అలాగే అతని స్నేహితుల్ని కూడా అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళు బయటకు వచ్చారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఎలా ఉన్నారు, నక్షత్రముల వలె ఉన్నారు. మనం కూడా మన స్నేహితుల కొరకు, మన కొరకు, మనతో పుట్టుల కొరకు, అందరి కొరకు ప్రతినిత్యము ప్రార్థన చేసి ఏసేని గురించి చెప్తే మనం ఎలా ఉంటాం పిల్లలు, గొప్ప నక్షత్రం లాగా ఉంటాం. ఎవరికి ఇష్టం ఉందా, మీ అందరికి ఇష్టంగా ఉందా నక్షత్రం ఎలా ఉండాలని. ఈ రోజు మీరు ఎంత మందిని కొత్త ఫ్రెండ్స్ ని తీసుకొచ్చారు ఏసేని గురించి చెప్పి ఈ యాప్ లో తీసుకొచ్చారు పిల్లలు. ఈ రోజు ఈ సండే స్కూల్ క్యాంప్ కి ఎంత మందిని కొత్త పిల్లలు మీరు తీసుకొచ్చారు, వాళ్ళందరూ కూడా నక్షత్రాలలాగా ఉన్నారు పిల్లలు. ఈ రోజు మీ నోట్బుక్ మీద స్టార్ వేసుకోండి, నేను కొత్త ఫ్రెండ్ ని తీసుకొచ్చాను అని చెప్పి మీరు స్టార్ వేసుకోండి పిల్లలు. సరేనా, మరి ఎవరైతే దేవుని వైపు చూస్తారో వాళ్ళు నక్షత్రాలలాగా ఉంటారు. ఆ రోజు దానియేలు గారు కూడా అలాగే చేశారు, ప్రార్థన చేశారు, అందుకే ఒక నక్షత్రం లాగా ఉన్నారు పిల్లలు. మనం కూడా అలా ఉండాలని దేవుడు నేర్పిస్తా ఉన్నారు. ఇంకొకరి గురించి మనం విందాం, చూద్దాం పిల్లలు. 12వ అధ్యాయం పిల్లలు చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు? సరే పిల్లలు,
ఈ రాత్రి సమయంలో ఎవరు ప్రార్థన చేశారు? మరి పౌలు, సీల ఇద్దరు ఒక రోజు ఒక గ్రామంలో పుతోను పుతోను అని దయ్యం పట్టిన ఒక స్త్రీని విడుదల చేశారు పిల్లలు. అయితే అంతవరకు ఆమె వల్ల వాళ్ళ గ్రామస్తులు డబ్బు సంపాదించేవాళ్ళు. ఆమె సోది చెప్పారు అన్నమాట. అయితే ఆ రోజు ఈ పౌలు శిలలు ఆమెలో ఉన్న ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టేసరికి ఆ గ్రామ పెద్దలందరికి ఆమె వల్ల మేము డబ్బు సంపాదించుకునే వాళ్ళం, ఈ రోజు మా చేతిలో డబ్బు రాకుండా నువ్వు చేసావు అని చెప్పి ఈ పౌలు శిలల్ని ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు పిల్లలు. చేతులకు సంకలు వేసేసారు, కాళ్ళకి బొండాలు వేసేసారు, ఎటు కదలు లేకుండా ఉన్నారు. మనం అయితే చాలా ఏడుస్తూ ఉంటాం కదా పిల్లలు, అయ్యో నాకేంటి ఇలాగైపోయింది దేవుని గురించి చెప్తే అంటాం. కానీ పౌలు శిలలు అయితే బాధపడకుండా నాకు ఇచ్చిన ఈ సమయంలో దేవుని స్తుతిస్తానంటే మరి వాళ్ళిద్దరు కూడా పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు పిల్లలు. సంతోషంగా పాటలు పాడుతున్నారు. వారితో పాటు చెరసాల్లో ఉన్నాడు, అందరు కూడా పాటలు వింటున్నారు. పాటల్లో ఉన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించారు, దేవుడు నిజమైన రక్షకుడు అని వాళ్ళు తెలుసుకున్నారు పిల్లలు. అంతలో సడన్ గా ఏమైందంటే పెద్ద భూకంపం వచ్చింది పిల్లలు. అంటే ఆ భూకంపం వచ్చేసరికి వాళ్ళ చేతిలో సంఖ్యలు విడిపోయినాయి, కాళ్ళకున్న సంఖ్యలు విడిపోయినాయి పిల్లలు. అంతలో జైలు అధికారి వచ్చాడు. అంత కరెంటు పోయింది, లైట్ పట్టుకుని చా వచ్చి చూస్తున్నాడు. అయ్యో అందరూ పారిపోయింటూ నేను ఏం చేయాలనుకున్నాడు. కానీ ఎవరు పారిపోలేదు, అక్కడే ఉన్నారు. పౌలు శిలలు కూడా అక్కడే ఉన్నారు. ఇల్లు అంటున్నాడు చాలా భయపడిపోతా, అంతవరకు ఆ పాటలు విన్నాడు కదా, పాటల్లోని దేవుని మాటలు ఏంటి తెలుసుకున్నా, ఆయన శక్తిని ఆమె తెలుసుకున్నాడు. వెంటనే అంటున్నాడు నేను రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి, ఆ దేవుడు నాకు కూడా కావాలి అంటాడు పిల్లలు. పాటలు పాడడం వల్ల దేవుని గురించి ఆ యొక్క జైలు యొక్క అధికారి చెరసాల అధికారి తెలుసుకున్నట్టు. అందుకే మీరు పాటలు బాగా నేర్చుకోవాలి, పాటలు బాగా పాడాలి పిల్లలు. అయితే అతను అంటున్నాడు నేను మాత్రమే కాదు నా కుటుంబం అంతా రక్షణ పొందాలి, రండి అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టాడు. వాళ్ళ కట్టెలు కట్టాడు, అంత ముందు ఆ చేతులతోనే వాళ్ళని కొట్టేశాడు. కానీ ఈ రోజు వాళ్ళని హత్తుకున్నాడు, ఇంటికి తీసుకెళ్లాడు, భోజనం పెట్టాడు. సంతోషం, వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మరి సొంత రక్షకునిగా అంగీకరించారు. దానికి కారణం ఏంటి, శ్రమల్లో కూడా వాళ్ళు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించారు. ఎప్పుడు రాత్రి కాల సమయంలో వాళ్ళు రాత్రి కదా పండుకుండా పోదాం అలసిపోయాం రాయాలైపోయి రక్తం కారిపోతుంది కదా అనుకోలేరు, కానీ ప్రార్థన చేస్తూ ఉన్నారు పిల్లలు. కాబట్టి మనం కూడా అన్ని వేళలా ప్రార్థన చేయాలి, కష్టమైన నష్టమైన ప్రార్థన చేయాలి. ఉదయకాలం మీకు అర్థమైంది కదా పిల్లలు, ఉదయకాలంలో దావీదు గారు ప్రార్థన చేశారు. గొర్రెల కాపురిగా ఉన్న సమయంలో అతని పొలంలో ఆ గొర్రెలను తీసుకుని వెళ్ళి చెట్టు దగ్గర కూర్చొని వాయిద్యాలు వాయిస్తూ చక్కగా పాటలు పాడారు పిల్లలు. అతన్ని దేవుడు చూశాడు, ఆ చిన్న వయసులో ఆయన చేసిన ప్రార్థన చూశాడు, ఉదయ కాలంలో చేసిన ప్రార్థన చూశాడు. సృష్టి అంతా దేవుని స్తుతిస్తా ఉన్నప్పుడు మనం కూడా దేవుని స్తుతిస్తే ఎంత సంతోషమో. అందుకే గొర్రెల కాపురిగా ఉన్న దావీదును మహారాజుగా చేశాడు పిల్లలు. చాలా సంతోషంగా చెప్పండి కొడదాం, మరి ఒకసారి చెప్పండి కొడదామా. అలాగే ఏం చేశారు ఇక్కడ, దానియేలు గారు కూడా తన శ్రమల్లో వెనుకడుగు వేయకుండా దేవుని మీద ఆనుకున్నాడు, ప్రార్థన చేశాడు. మరి ఎరుసలేం తట్టు మరి తన కన్నులెత్తి కిటికీలు తెరిచి ప్రార్థన చేసిన మనం కూడా దేవుని వైపు చేతులెత్తి ఏసయ్యా నాకు సహాయం చేయండి ఏసయ్యా అని ప్రార్థన చేస్తే ఏసయ్య మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. అయితే మన హృదయంలో నుంచి ఆయన్ని ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేశారు ఆయన, మధ్యాహ్న సమయంలో ఉదయం చేశారు, మధ్యాహ్నం చేశారు, సాయంత్రం కూడా ప్రార్థన చేశారు. అన్ని సమయాల్లో సమయాలు మారుతున్నప్పుడు ఉదయాన్నే మరి చీకట్లో నుంచి మళ్ళీ వెలుగులోకి 6 గంటల వెలుగు వస్తుంది కదా, మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మళ్ళీ సమయం మారింది, మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ సమయం మారిపోతా ఉంది. అన్ని సమయాల్లో కూడా ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు అని చెప్తా ఉండాలి. అలాగే వాళ్ళ సంఖ్యలతో బంధింపబడి ఉన్నప్పటికీ ఆ రాత్రి కాలంలో వాళ్ళు దిగులు చెందకుండా భయపడకుండా నిరాశ లేకుండా వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళ సంఖ్యలు తెంపబడ్డాయి. మనం కూడా ఎప్పుడు ప్రార్థన చేసినా మన సంఖ్యలు తెంపడానికి మనకున్న బాధను మనకున్న కన్నీటిని అన్నిటినీ తీసుకోవడానికి వేస్తే సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. నమ్మిన వాళ్ళందరూ కూడా చెప్పండి కొడదాం ఒక్కసారి. మరి దేవుడు మన దగ్గరే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు పిల్లలు. మరి ఇవన్నీ మీరు విన్నారు కదా, మరి వాక్యం ఏం నేర్చుకున్నాం మనం? అయ్యో అక్క వాక్యం నేర్పించిందా మీకు పిల్లలు? అక్క వాక్యం నేర్పించిందా సునీల్ అక్క? ఓకే, ఈరోజు సునీల్ అక్క ఈ కంఠ వాక్యాన్ని మీకు నేర్పించడానికి ఇష్టపడతా ఉంది. సునీల్ అక్క నేర్పిస్తావా అక్క? సరే, నేను ఒకసారి చదువుతాను. కీర్తనలు 55 అధ్యాయము 17 వచనంలో సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున
నేను ధ్యానించు మొర్ర పెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించను. చూసారా, ఉదయము మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అన్ని సమయాలు మనం ప్రార్థన చేస్తే మన మొర దేవుడు ఆలకిస్తా ఉంటాడు. పిల్లలు, ఉదయకాలము మధ్యాహ్నము సాయంకాలము చీకటి వేళలో చింత లేదు, బాధ లేదు, భీతి లేదు, భయము లేదు. యేసు ఉన్నాడు నాలో, యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు నాలో, యేసు ఉన్నాడు. హల్లెలూయా పిల్లలు. మరి ఈ ముగ్గురు గురించి నేను నేర్చున్నాను కదా, రేపు మీరు చక్కగా మీ కలర్ పెన్సిల్స్ కానీ వాటర్ కలర్స్ కానీ స్కెచ్తో కానీ ఎంతో చక్కగా మీరు డిజైన్ చేసుకొని ఒక్కొక్కరి గురించి మీరు రాసుకురావాలి పిల్లలు. ఇలా షేడ్ వర్క్ చేయండి, ఎంత బాగుంటుందో మీరు చక్కగా. నేను హడావడిగా చేస్తాను కానీ మీరు చేస్తే ఇంకా చాలా 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 బాగుంటుంది పిల్లలు. సరేనా, మరి అలా చేసుకుందామా, చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరి స్థలాలే వాళ్ళు మోకరిద్దాం. వన్ వన్ అనగానే మోకరించాలి. వెరీ గుడ్ పిల్లలు, అందరూ భలే కదుపుతున్నారు వెంటనే. టూ అనగానే రెండు చేతులు జోడించాలి, చాలా సంతోషం. త్రీ అనగానే కళ్ళు మూసుకుందాం పిల్లలు. ఏసయ్యా మీకు వందనాలు ప్రభువా. మరి ఈరోజు దావీదు గారి గురించి, దానియేలు గారి గురించి, పౌలు శీలల గురించి మాకు నేర్పించారు. అవ్యకాలం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రికాలం అన్ని సమయాల్లో కూడా వాళ్ళు చక్కగా ప్రార్థించారు, గొప్ప విజయాన్ని వాళ్ళు పొందుకున్నారు ప్రభువా. మేము కూడా అలాగే ప్రతి సమయంలో మరి ఉదయాన్న లేవగానే, మధ్యాహ్న సమయంలో, సాయంకాల సమయంలో, రాత్రి అన్ని సమయాల్లో కూడా ప్రార్థించడానికి సహాయం చేయండి. మా మనవులు ఆలకించే తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరు వచ్చిన ప్రతి బిడ్డని పాదముల చెంత పెట్టుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం, ఆమేన్. త్రీ టూ వన్. మీ ప్లేస్ లో మీరు కూర్చుందాము. రేపు మీరు చక్కగా ఈ వర్క్ మీరు చేసుకుని రండి పిల్లలు, సరేనా? ఈ బొమ్మలు మీరు చూసారు కదా, అలా మీరు ఉదయకాలం మధ్యాహ్నం సమయం మీకు ఎలా నచ్చితే అలా మీరు వర్క్ చేసుకురండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించింది కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఓ టు బ్లెస్ యు అక్క. పిల్లలు, లెసన్ మనకి అర్థమైంది కదా? అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం అంటే మెమరీ వర్స్ నేర్చుకుందాం. ఎంతమంది రెడీగా ఉన్నారు మెమరీ వర్స్ కి? నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? వెరీ గుడ్. ఓకేనా, ఇవాళ మనం ఏం చేద్దాం అంటే మెమరీ వర్స్ తో పాటు ఏం తినడానికి రెడీగా ఉన్నారు? నేనైతే బర్గర్ తినడానికి రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉన్నారు? ఎంతమంది రెడీగా ఉన్నారు బర్గర్ తినడానికి? ఎంతమంది రెడీగా ఉన్నారు? మెమరీ వర్స్ తో పాటు నేను మీకు బర్గర్ కూడా తినిపిస్తాను. చూడండి, అందరు నా వైపు చూడాలి, ఫాస్ట్ ఫాస్ట్ గా నా వైపు చూడండి, ఫాస్ట్ గా. ఓకేనా, ఆర్ యూ రెడీ పిల్లలు మెమరీ వర్స్ నేర్చుకోవడానికి? రెడీయా? ఓకేనా, మన మెమరీ వర్స్ ఏంటంటే కీర్తనలు 55:17, సామ్స్ 55:17. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, సామ్స్ 55:17, కీర్తనలు 55:17, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకున్నాను. ఓకేనా పిల్లలు, చూడండి అందరు నేను బర్గర్ రెడీ చేస్తున్నాను, ఫాస్ట్ రీడ్ చూడండి. ఓకేనా, కీర్తనలు ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను పిల్లలు, 55:17 బ్రెడ్ పెట్టాను పిల్లలు. దాని మీద ఏం చేశాను తెలుసా, సాయంకాలం సాస్ వేసాను పిల్లలు, ఉదయం నా చీజ్ పెట్టాను పిల్లలు, దాని మధ్యలో ఆమ్లెట్ పెట్టాను సాయం మధ్యాహ్నం నా. మళ్ళీ నేను ధ్యానించు ఇంకొక చీజ్ పెట్టాను పిల్లలు, మీద ధ్యానించు మొర్ర పెట్టుకుని జీడిపప్పు పెట్టాను పిల్లలు, దాని మీద మళ్ళీ బ్రెడ్ పెట్టాను పిల్లలు. ఏంటిది ఇది? ఎవరికి కావాలి ఇది చెప్పండి? బర్గర్ ఎవరికి కావాలి? నిమ్మకాయ మీకు కావాలా? నిమ్మకాయ ఇచ్చి, నిమ్మకాయ, నిమ్మకాయ, నిమ్మకాయ ఇచ్చి మండరా శ్యామలక్క మీకు. నాకొద్దు నాకొద్దు, ఇప్పటికే లావ్ అయిపోయింది. నిమ్మకాయ ఇచ్చి, నిమ్మకాయ, నిమ్మకాయ కూడా తీసుకోండి, 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 తీసుకోండి. ఓకేనా పిల్లలు, అనుకోండి నిమ్మకాయ అక్క టేస్టీగా ఉందా? పర్వాలేదు, అందరికి చేయాలండి అక్క. అమ్మంటారా మరి అక్క? ఇవ్వాలా ఇంకా అందరికి షేర్ చేయ?
అక్క నేనైతే ఫ్రిడ్జ్ నుంచి తీస్తా ఉంటాను, మీరు వాక్యం చెప్పండి అక్క. ఓకే మళ్ళీ ఒకసారి మళ్ళీ నేర్చుకుందాం పిల్లలు. కీర్తనలు 55:17. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొర్ర పెట్టుకుని. ఓకేనా ఆంటీ? సాయంకాలం నిమ్మకం అనుకోసం నేను ధ్యానించు తినేవా బ్యూలా? ఎవరు తింటారు? మోనిక కావాలా నీకు? మోనిక కావాలా? నువ్వు తినేసి మళ్ళీ ఇంకొక షేర్ చేయి. నువ్వు కంఠదాట్యం చెప్పాలి. నువ్వు చెప్పమ్మా కంఠదాట్యం చెప్పి సోనిక. మోనికా చెప్పు. నువ్వు కూడా చక్కగా బ్రెడ్ తీసి దాంట్లో జామ్ పెట్టి జీడిపప్పు పెట్టి ఆమ్లెట్ పెట్టి మళ్ళీ బ్రెడ్ పెట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తావా సోనికా? ఇస్తావా? ఇవ్వవా? నువ్వు ఒక్కదానే తింటావా? ఇస్తావా? వాళ్ళు ఇచ్చే తొందరగా ఇచ్చేసే మరి. ఇచ్చేస్తే నేను చెప్తాను నా వెనక. చెప్పు తల్లి, చెప్పు గట్టిగా చెప్పు. కాలమున ఉదయము మధ్యాహ్నమున నేను ధ్యానించు మర్ర పెట్టుకుందును ఆయన కీర్తనలు 55:17. ఓకే వెరీ గుడ్ సునీల, అయితే చాలా బాగుంది. అది నువ్వు తీసేసుకో సునీల, నువ్వు తీసేసుకో ఒకసారి. సోనిక 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 నాకు ఇచ్చే సోనిక తీసుకున్నానక్క నేను. నువ్వే తినేసావు కదా, నువ్వు లావైపోతావక్క. అందుకే ఏం చేయాలంటే రేపు మళ్ళీ అందరికి నువ్వు షేర్ చేయాలక్క. ఇస్తావా మరి? చేస్తాను. ఎవరైతే వస్తారో వాళ్ళందరికి నువ్వు ఇచ్చేసేయాలక్క. ఉదయమే వచ్చిన వాళ్ళందరికి సరేనా? ఇచ్చేస్తానక్క. ఓకే చేస్తానక్క. ఓకే హోంవర్క్ ఒకసారి క్లారిటీగా ఒక్కసారి చెప్పరా అక్క. పిల్లలు ఉదయ కాలం ఎవరు ప్రార్థన చేశారని చెప్తున్నాం, అందరూ చేస్తారు కానీ మనం తెలుసుకోవడం కొరకు దావీదు గారి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా పిల్లలు. అందరూ ఉదయం చేస్తారు, మధ్యాహ్నం చేస్తారు, సాయంత్రం చేస్తారు, అన్ని వేళలో చేస్తారు. కానీ మనం చెప్పుకోవడానికి జ్ఞాపకం చేసుకోవడానికి దావీదు గారిని మనం జ్ఞాపకం చేస్తున్నాం ఉదయ కాలము అని మనం తెలియడానికి మీరు చక్కగా ఆర్చివేయండి పిల్లలు. మీకు వచ్చా? అది రాకపోతే మామూలుగా ఉదయ కాలం అని రాసేయండి. వాటర్ కలర్స్ కానీ ఏమన్నా ఉంటే డ్రాయింగ్ కాంపిటీషన్ లాగా చేద్దామా మరి. చక్కగా రెడీ చేసుకొని ఉదయ కాలము అని చెప్పి దావీదు అని రాయండి. మధ్యాహ్న కాలము ప్రక్కన దానియేలు, రాత్రి కాలము సాయంకాలము ఎవరు? పావులు సీలు. సరేనా? అలా హెడ్డింగ్ రాస్తారా మరి? సరేనా పిల్లలు, వర్క్ చేసుకొస్తారా? మీకు ఎలా నచ్చితే అలా చేయండి. ఇలాగే చేయాలని లేదు, ఎలా చేసినా పర్వాలేదు. ఈ రోజు చేసి నిన్న మీరు వర్క్ చేసుకొచ్చారు, చాలా 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 బాగుంది పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. కరోనా ప్రేయర్, కరోనా ప్రేయర్, కరోనా ప్రేయర్. ఓకే పిల్లలు, మరి రోజు మనం ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం కదా. ముఖ్యంగా ఏంటంటే కరోనా వచ్చిన వాళ్ళు పాపం ఎంతో బాధపడుతున్నారు కదా పిల్లలు, హాస్పిటల్లో ఉండి వాళ్ళు తొందరగా తగ్గిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం ఆ పిల్లలు. ఎవరికైతే కరోనా వ్యాధి వచ్చిందో, వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారో, వాళ్ళు తొందరగా తగ్గిపోయి ఇంటికి వెళ్ళిపోవాలని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం పిల్లలు. ఎవరు ఈ రోజు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారో ప్లేస్ చేయక చెప్తారు.
మరి దేవుడు ఈ రోజు ఎవరితో ఎవరితో మాట్లాడబోతున్నారు ఒక్క నిమిషం పిల్లలు ఒక్క నిమిషం బ్లెస్ యు నువ్వు కనిపించట్లా ఒక్క నిమిషం ఇప్పుడక్క ఇప్పుడు ఓకే పిల్లలు చూద్దామా ఓకేనా ఈనా ఓకే నితిన్ ఆరన్ ఆరన్ వచ్చారా ఆరన్ అయితే ఇచ్చిట్ మళ్ళీ లోపల పెట్టేస్తాను లోపల పెట్టేసి మళ్ళీ ఇంకో తీస్తాను ఓకేనా ఓకే స్టైలీ అండ్ మిలోని స్టైలీ అండ్ మిలోని స్పాట్లైట్ పెడతాను ఒకసారి అన్మ్యూట్ చేస్తున్నాను స్టైలీ ఒక ప్రేయర్ చిన్న ప్రేయర్ మిలోని ఒక చిన్న ప్రేయర్ చేయాలి అందరూ కళ్ళు మూసుకోవాలి కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకి కరోనా వైరస్ వచ్చిన ఓకే పిల్లలు సరే పిల్లలు నేను మీకు ఒక విషయం చెప్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అయితే ఎవరో ఫోన్ కానీ ఏదో మాట్లాడుతున్నారు డిస్టర్బెన్స్ వస్తుంది కొద్దిగా ఒకవేళ మీ పక్కన ఎవరైనా మాట్లాడుతూ ఉన్నట్లయితే ఒకసారి కొద్దిగా జరిగి మాట్లాడమని చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ మీ పేరెంట్స్ కానీ ఎవరైనా మీ పక్కన మాట్లాడుతున్నట్లయితే ఒకసారి చెప్పండి పిల్లలు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సరే నేను మీకు ఒక విషయం చెప్పాలి ఏంటి అంటే ఎవరి దగ్గర ఓకే ఒక నిమిషం నేను స్పాట్లైట్ పెట్టుకుంటాను ఓకే పిల్లలు చూడండి మీకు ఒక స్క్రీన్ కనిపిస్తుందా కనిపిస్తున్నట్లయితే ఒకసారి థమ్స్ అప్ చూపించండి కనిపిస్తుందా వైట్ స్క్రీన్ ఓకే ఇందులో నేను నా నెంబర్ పెడుతున్నాను నా నెంబర్ రాస్తున్నాను ఒకవేళ మీరు ఎవరైనా సండే స్కూల్ గ్రూప్ లో లేకపోతే సండే స్కూల్ లివింగ్ వాటర్ సండే స్కూల్ గ్రూప్ ఓకేనా పిల్లలు అందులో ఎవరైనా లేకపోతే ఈ నెంబర్ కి ఒక మెసేజ్ చేయండి ఓకేనా ఈ నెంబర్ కి మీ నేమ్స్ ఒక మెసేజ్ చేస్తే నేను వాళ్ళని గ్రూప్ లో యాడ్ చేస్తాను పిల్లలు ఓకేనా ఒక దగ్గర రాసుకోండి నానా ఇంకా ఎవరో మాట్లాడుతున్నారు మాట్లాడుదని చెప్పండి తల్లి ప్లీజ్ డిస్టర్బెన్స్ వస్తుంది ఓకేనా లెట్స్ సీ అక్క నీరజ్ ది అన్మ్యూట్ చేయరా అదే సారీ మ్యూట్ చేసే నీరజ్ ది మ్యూట్ చేసే మ్యూట్ చేసే ఓకే అక్క ఒక్క నిమిషం పిల్లలు ఒక్క నిమిషం ఓకే ఇప్పుడు డిస్టర్బెన్స్ మాక్సిమం రాదు ఓకే థ్యాంక్ యూ అక్క కనిపిస్తుందా పిల్లలు ఓకే నేను దీన్ని పెద్దది చేస్తాను ఫాంట్ చెప్పనా
ఓకే పిల్లలు కనిపిస్తుందా ఇది మీకు కొంచెం పెద్దగా చేయరా ఇది వైడ్ లెంగ్త్ పెంచు ఆ నువ్వు చేసేది అంతే కొంచెం బ్లెస్సి ఫాంట్ సైజ్ పెంచాలి ఫాంట్ సైజ్ పెంచాలి ఇంకొంచెం పెంచనాంపిల్ ఇంకా ఎక్కువ ఇంకా పెద్ద సైజ్ ఆ కలర్ కూడా మార్చమా రెడ్ లో 73 ఆ రెడ్ లో పెట్టు ఇంకా సార్ ఆ రెడ్ లో పెట్టనాంపిల్ అంకుల్ ఇప్పుడు అంకుల్ అది అందరూ రాసుకోమని చెప్పు నానా పిల్లలు ఈ నెంబర్ నోట్ చేసుకొని మీరు ఎవరైనా ఒకవేళ సండే స్కూల్ గ్రూప్ లో లేకపోతే ఈ నెంబర్ కి నాకు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే నేను వాళ్ళని సండే స్కూల్ గ్రూప్ లో యాడ్ చేస్తాను ఓకేనా పిల్లలు సరే మీరు ఒకవేళ గ్రూప్ లో యాడ్ అయ్యాక నేను మీకు కొన్ని క్వశ్చన్స్ పెడతాను ఓకేనా క్వశ్చన్స్ పెడతాను ఆ క్వశ్చన్స్ కి మీరు అందరూ ఆన్సర్ చేయాలి ఆన్సర్ చేసి మీరు ఆ గ్రూప్ లో పోస్ట్ చేయాలి లైక్ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను మీ ఫేవరెట్ కలర్ ఏంటి మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ ఏంటి ఇలా ఓకేనా పిల్లలు రాసుకున్నట్లయితే నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను ఓకే పిల్లలు రాసుకున్నారు కదా ఆ నెంబర్ కి మీరు ఒకసారి ఒక చిన్న టెక్స్ట్ చేస్తే అక్క మేము రోజు జూమ్ యాప్ లో మీటింగ్ కి వస్తున్నాము సండే స్కూల్ కి వస్తున్నాము మా పేర్లు ఇవి అని చెప్పి మీరు ఒకసారి మీరు నాకు మెసేజ్ చేస్తే నేను అందరినీ సండే స్కూల్ గ్రూప్ లో యాడ్ చేస్తాను అందులో మీరు మీ హోంవర్క్స్ కూడా పోస్ట్ చేయొచ్చు మీ మీ హోంవర్క్స్ పోస్ట్ చేయొచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు మీకు యాక్షన్ సాంగ్స్ కావాలి అని అంటే మేము అందులో సాంగ్స్ పోస్ట్ చేస్తాము అలాగే ఎవ్రీడే లింక్ అందులో పోస్ట్ అవుతుంది ఓకేనా పిల్లలు ఇంకా మీరు మీకు ఎవరికైనా షేర్ చేయాలి అంటే కూడా అది అవుతుంది అలాగే నేను చిన్న 5 to 6 క్వశ్చన్స్ పెడతాను వాటన్నిటికీ ఆన్సర్ చేయాలి సింపుల్ గా మీ ఫేవరెట్ కలర్ మీకు నచ్చిన బుక్ మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ ఇలా ఓకేనా మీకు నచ్చిన ప్లేస్ ఇలాంటివి నేను చిన్న చిన్న పోస్ట్ చేస్తూ ఉంటాను అవి మీరు ఆన్సర్ చేసి నాకు పెట్టాలి ఓకేనా మనం బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం గ్రూప్ లో ఓకేనా వస్తారా దేవుని గురించి మనం చాలా అనేకమైన విషయాలు మనం నేర్చుకుందాం సరేనా పిల్లలు ఓకే థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు ఈ టైంకి మీరు అందరూ జాయిన్ అయ్యారు ఓకే ఇప్పుడు నేను శాలేం అంకుల్ ని మీకు హైలైట్ చేస్తాను శాలేం అంకుల్ మీద మీకు ఏం కనిపిస్తుందో ఆ చేతులు ఎలా జోడించారో ఒకసారి చూస్తారు కదా మీరు ఒకసారి ఓకే శాలేం అంకుల్ అంకుల్ ఓకే బ్లెస్సింగ్ చెప్పమా నాకు మరోసారి చెప్పాను నేను రాస్తాను చెప్పమ్మా 9 ఒక నిమిషం అమ్మా చెప్పం 4 7 5 7 5 7 4 8 4 8 3 7 3 7 మీరు రాయకండి ఎవరు దీని మీద రాయకండి ఓకే వస్తున్నారు అందరు ఓకే మా క్లోజ్ చేద్దాం ఓకే ప్రేయర్ చేద్దాం అందరు కూడా తల ఉంచండి పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇంతవరకు ఈ క్లాసులో సహాయం చేసినందుకు వందనాలు మరి సండే స్కూల్ టీచర్స్ని రిసోర్స్ పర్సన్స్ని బిడ్డలు వారి కుటుంబాలన్నింటినీ కప్పగిస్తుంది రెక్కల చాటుకు నేను సింహాసపు నీడలోకి తీసుకొస్తాను నీ అరచేతిలోకి తీసుకొస్తాను తండ్రి ఒక్కొక్కరిని దీవించి దర్శించి కృపలో భద్రపరచమని రేపటి క్లాసుకు సిద్ధపరచమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక
నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మొదలు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసి మనల్ని క్షమించు ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో ఒక తేకా కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు సదాకాలం మనందరికి మన కుటుంబాలకు తోడండి. వద్దిల్లా చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ఎల్బిఎస్సీ పిల్లలు అందరికి వందనాలు. ప్రైజ్ రాడమ్మా, ప్రైజ్ రాడమ్మా. 3:00 కి సండే స్కూల్ టీచర్స్ అండ్ రిసోర్స్ పర్సన్, 3:00 కి ఏమా? ఓకే అన్న. రైట్ అమ్మా, గాడ్ బ్లెస్. ఓకే అన్న. రైట్. జై బాయ్ సోనిక, బాయ్ శ్యామక్క, అలంకృత బాయ్, సాయిలీ బాయ్,